ஓகே ஃபைல் ஆக்சஸ் எம்எஸ் ஆக்சஸ் ஸ்க்ரீன் ఓపెన్ చేసాం ప్రెస్ కరికి సో అది ఓపెన్ అయింది కదా సో ఇప్పుడు నిన్న మనం ఎక్కడ చెప్తున్నాం జనరల్ గా నిన్న మనం ఓకే సో నిన్న మనం టేబుల్ అనేది ఇట్లా క్రియేట్ చేసుకున్నాం ఒకటి మనం నిన్న ఈ టేబుల్ క్రియేట్ చేసుకోవడం వరకు మనం నేర్చుకున్నాం అలాగే ఫామ్స్ ఎలాగా ఒక ఫామ్స్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం కస్టమైజ్డ్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం ఈ ఫార్మాట్లో ఒక ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేయడం నేర్చుకున్నాం అయితే ఈరోజు మనము ఇంకొకటి ఏం నేర్చుకుంటామంటే డిజైన్ వ్యూలో కలుగుతున్నాను నేను ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఇందులో మనము ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు ఇంకా ఎక్స్ట్రాగా చాలా యాడ్ చేయొచ్చు అవి ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం మనం ఓకే ఈ రోజు మనం డేట్ అండ్ టైం ఇన్సర్షన్ ఒకటి నేర్చుకుంటామండి డేట్ అండ్ టైం ఇన్సర్షన్ ఒకటి ఆ తర్వాత లోగోస్ ఎట్లా ఇందులో ఇన్సర్ట్ చేయాలనేది కూడా నేర్చుకుంటాం ఆ తర్వాత ఎస్క్యూఎల్ ఇందులో ఎంఎస్ ఎక్సెస్ అంటే ఎస్క్యూఎల్ టోనిస్ మీద ఉంటుంది సో ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్ని ఎలా అప్లై ఎస్క్యూఎల్ తో ఎలా వర్క్ చేయాలనేది నేర్చుకుందాం ఇప్పుడు దాకా మనం నార్మల్ ఫామ్ చూసినప్పుడు ఎస్క్యూఎల్ ఫామ్ చూస్తాం మనం ఆ తర్వాత ప్రింట్స్ ఎట్లా తీసుకోవాలి ఇంకా కొన్ని రిమైనింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అవి బేసిక్గా మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని కూడా మనం నేర్చుకున్నాం ఓకే సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే డిజైన్ వ్యూలోకి వెళ్ళాను నేను డిజైన్ వ్యూ లేఅవుట్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మీరు లేఅవుట్ వ్యూ ఎందుకంటే నేను మనం చూసాం కదా ఇది ఎక్కడ ఒక్కొక్కటి మనం ఎలా ఇన్సర్ట్ చేసాం అనేది నేను లేఅవుట్ వ్యూలు చూసాం అలాగే ఇందులో మనం పిక్చర్స్ ఇప్పుడు లోగో ఎలా ఇన్సర్ట్ చేయాలని చూస్తే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఇందులోకి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి నేను కర్సర్ పెడితే ఆ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ ఇమేజ్ ఆప్షన్ మీద నేను క్లిక్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఆ ఇమేజ్ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ అడుగుతుంది అనమాట సో నేను ఇక్కడ బాక్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి మనం ఓకే సో ఇక్కడ మనకి బాక్స్ అనేది క్రియేట్ అయింది క్రియేట్ అయిన తర్వాత ఇందులో నేను ఏం చేస్తానంటే పిక్చర్స్లోకి వెళ్తున్నాను నేను పిక్చర్స్లోకి వెళ్ళి ఈస్ట్ గోదావరి మ్యాప్ ఉంది నా దగ్గర ప్రస్తుతం సో మ్యాప్ అనేది నేను ఓపెన్ చేస్తానండి సో మ్యాప్ అనేది చూసారు కదా ఇక ఇలా ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఎట్లా చేసుకోవచ్చు మనం ఇమేజ్ రీసైజ్ కూడా చేసుకోవచ్చు కదా ప్రాబ్లం కాదు చాలా ఈజీ ఓకే ఇమేజ్ని రీసైజ్ చేసుకోవచ్చు ఇమేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఏదన్నా మనం మనకు కావాల్సినట్టు ఏదైనా ఎలా అన్నా మార్చుకోవచ్చు ఇమేజెస్ని ఇమేజ్ రీసైజింగ్ సో ఇమేజ్ని డైరెక్ట్గా ఇష్టం మనం మనకు మనకు నచ్చినట్టు మనం మార్చుకొచ్చండి ఇమేజెస్ని ఇక్కడ పెట్టుకోవచ్చు ఇట్లా ఓకే సో దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఇదంతా కూడా ఏవైతే ఇమేజెస్ని గట్టా పెట్టినప్పుడు ఏంటంటే ఫామ్ అనేది కొంచెం బెటర్ లుకింగ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ పొజిషన్స్ సెంట్ బ్యాక్ అని ఇప్పుడు సెంట్ బ్యాక్ అని కూడా అనుకోండి ఇదిగోండి అంటే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా మనం ఎలా పెట్టుకోవచ్చు
సో ఇప్పుడు మనం నిన్న కొంతమంది అడిగారు కదా సార్ కస్టమైజ్డ్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి సార్ అని చెప్పేసి. సో ఇలా కస్టమైజ్డ్ ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకూడదు. చూడండి ఇప్పుడు నేను సపోజ్ నేను గూగుల్లోకి వెళ్తాను చూడండి, గూగుల్లోకి వెళ్ళిన తర్వాత నేను నేను ఏం సెర్చ్ చేసుకుంటానంటే ఒక బ్యాక్గ్రౌండ్ వ్యూ, ఒక నేచర్ టెక్నాలజీ బేస్డ్ టెక్నాలజీ ఇమేజెస్ హెచ్డిఎల్ టైప్ చేస్తాను నేను 1080p లో మనకు కావాల్సింది కాబట్టి. సో నేను ఎలా సెర్చ్ చేసుకుంటే అది ఇలా వచ్చింది. సో ఇమేజెస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇమేజెస్ క్లిక్ చేస్తే ఇమేజెస్ అనేవి ఇట్లా ఓపెన్ అవుతాయండి. నాకు తెలిసి ఇలాకి ఇది నచ్చింది ఇమేజ్. సో చూడండి ఇక్కడ ఇమేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి కదా. మొదటి చూడండి నేను ఏది బాగుందంటే నాకు తెలిసి నాకు ఇది నచ్చింది అనుకుంటాను ఫస్ట్. సో ఇది కొంచెం నాకు బెటర్గా అనిపించింది. సో నేను ఇది తీసుకుంటాను, దీన్ని కాపీ ఇమేజ్ కొట్టి ఇందులో పేస్ట్ చేసి చూద్దాం అవుతుందో లేదో. కాపీ ఇమేజ్ కొట్టి పేస్ట్ చేయడం చూద్దాం మనం. ఇక్కడ నేను కంట్రోల్ పెట్టి ఇక్కడ పేస్ట్ చేయడానికి ఏమీ ఆప్షన్ లేదండి, పేస్ట్ చేయడానికి ఆప్షన్ ఏం లేదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం సేవ్ ఇమేజ్ చేస్తా అని చెప్పేసి మనం ముందు సేవ్ చేసుకోవాలి ఇమేజ్. ఇమేజ్ని సేవ్ చేసుకున్నప్పుడే మనకి ఆ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి ఎంఎస్ వర్డ్ కానీ పవర్ పాయింట్ కానీ, ఇందులో ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్లో మనం కాపీ చేస్తే ఇక్కడ పేస్ట్ అయిపోద్ది, కానీ ఇందులో అయితే ఇన్సర్ట్ అవ్వాలంటే సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను నేను, డెస్క్టాప్ మీద పెట్టుకుని నంబరించి కదా హైటెక్ వాల్ కాపు టెక్నాలజీ అని చెప్పేసి. సో నేను అలాగే ఇచ్చుకున్నాను, అలాగే సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను ఏదో ఒక సైజులో, కస్టమైజ్ సైజులో నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేశాను, డెస్క్టాప్ మీదకి వెళ్ళాను నేను. డెస్క్టాప్ మీదకి వెళ్ళిన తర్వాత టెక్నాలజీ ఇమేజ్ పెట్టాను. ఇమేజ్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇమేజ్ ఇట్లా నేను దీన్ని ఏం చేస్తానంటే సెండ్ టు బ్యాక్ అని చెప్పేసి కొడతాను. పొజిషన్ ఉంది కదా సెండ్ టు బ్యాక్ అని చెప్పేసి క్లిక్ చేశాను, చూసారా ఆటోమేటిక్గా ఇక్కడ ఎలా వచ్చింది. అండ్ వ్యూ వచ్చేసి ఇక్కడ మనకి కొంచెం చూడండి ఫామ్ వ్యూలోకి వెళ్ళి అవుతాయని ఉందా, చూసారా ఫామ్ వ్యూ చూస్తే ఇట్లా వచ్చింది. సో మొత్తం అంతా బ్యాక్ వెళ్ళదన్నమాట అది. మిస్టేక్ ఏం జరిగినట్టుంది, సెండ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి దీన్ని ఫామ్ వ్యూలోకి వెళ్దాం ఒకసారి మళ్ళీ మనం. ఇక్కడ చూడండి ఫామ్ వ్యూ ఇట్లా వచ్చింది కదా. సో మనం ఈ రకంగా మనం ఇమేజెస్ని మనం ఈ రకంగా మన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని పెట్టుకుంటే, నిన్న మీరు అడిగారు కదా కొంతమంది సార్ కస్టమైజ్డ్గా మనం ఎట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో మనం ఎలా పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి ఫామ్ అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది, అండ్ కస్టమైజ్డ్గా కూడా ఉన్న ఫీలింగ్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఓకే తర్వాత ఇక్కడ చూడండి ఇమేజ్ తర్వాత ఇప్పుడు సపోజ్ నేను లోగో ఇన్సర్ట్ చేయాలనుకున్నా, లోగో ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నేను మళ్ళీ లేఅవుట్ వ్యూలోకి వెళ్తాను. లేఅవుట్ వ్యూలోకి వెళ్ళి లోగో అని టైప్ చేస్తాను.
సో ఏదో ఒక లోగో నేను తీసుకుందాం అనుకోండి, ఏంటంటే ఇక్కడ పోస్టర్స్ అని చెప్పేసి నా దగ్గర ఉంది. సో నేను మా ఆ ఏపీఎస్ఎస్డిసి లోగో అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లోగో అంటే చిన్నగా రావాలి కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ చిన్నగా ఒక సైడ్ వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ ఇదిగోండి లోగో ఇన్సర్ట్ అయింది కదా, సో లోగో అనేది ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ రెండోది ఇంకొక లోగో కూడా నేను ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ అక్కడే క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లోగో పెడదాం అనుకుంటాను నేను. సో అప్పుడు చూసానంటే ఇలాగ ఇక్కడ చూడండి మనం ఇక్కడ యాంకరింగ్ అని చెప్పొచ్చి పెట్టచ్చు. బాటం రైట్ ఇక్కడ మనం ఎక్కడ ఉండాలనేది టాప్ రైట్ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేస్తే ఇది ఏంటంటే ఇమేజ్ పొజిషన్ మారిపోతుంటుంది అనమాట. యాంకరింగ్ ఇది పెడతా ఉంటే ఇమేజ్ రైట్లో ఉండాలా లెఫ్ట్లో ఉండాలనేది మనకి మూవ్ అవుతుంటుంది అనమాట. చూడండి సో లోగో అనేది మనకి ఇక్కడ ఇన్సర్ట్ అయింది. అలాగే మనకి ఇక్కడ ఇందాక లాగా ఇక్కడ ఇమేజ్ పెట్టడానికి ఇక్కడ పెద్దగా వీలు ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఇమేజ్ పెట్టినా సరే అనవసరం అనమాట. ఇక్కడ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేస్తే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇక్కడ లోగో అని కొడితే ఇక్కడ లోగో లోగో ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక డిఫాల్ట్ ఫీల్డ్ అనేది కూడా ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే ఇక్కడ ఒక డిఫాల్ట్ ఫీల్డ్ అనేది కూడా ఇన్సర్ట్ అవుతుంది లోగోతో పాటు. సో అందుకనే చెప్పేసి లోగో అనేది మూవ్ అవుతుంది తొందరగా. ఇప్పుడు లోగో మూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే ఈ డిఫాల్ట్ ఫీల్డ్ మామూలుగా జనరల్గా మనం ఏం చేస్తాం అనేది ముందు మనం స్టూడెంట్ ట్యాబ్ ఉంటుంది కదా దాన్ని ఫైల్ చేస్తాం. ఓకే సో ఇలాగా ఏంటంటే లోగోస్ని మనం లోగోస్ని ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇప్పుడు లోగో మూవ్ అయింది చూసారా. సో ఇందాక ఎందుకు లోగో మూవ్ అవ్వాలంటే మీకు ఇందాక అలాంటి చెప్పాను కదా, లోగోతో పాటు ఒక ఎలాంటి ఇప్పుడు మనం మై స్టూడెంట్ క్లాస్ అని చెప్పేసి నేను ఒక టెక్స్ట్ బాక్స్ లో క్రియేట్ చేసిన కదా, అలాంటి ఒక టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. అది చాలా పెద్దగా ఉంటుంది అనమాట, అంటే ఈ లేబుల్ మొత్తం వ్యాప్తి చేస్తుంది. సో దానివల్ల ఏంటి టెక్స్ట్ బాక్స్ అనేది ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ బాక్స్ వల్ల ఏమవుతుంది మూవ్ అవ్వదు. ఎప్పుడైతే టెక్స్ట్ బాక్స్ డిలీట్ చేస్తామో అప్పుడు ఇది మూవ్ అవుతుంది అనమాట. ఓకే అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంకొక ఇమేజ్, ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇమేజ్ పెట్టుదాం అనుకున్నాను అనుకోండి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను ఇలా క్లిక్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏపీఎస్ఎస్డిసి పెడతాను. సో ఇది మొత్తం అంతా కూడా ఇక్కడ వచ్చేసింది మళ్ళీ ఇమేజ్ అంటే. మొత్తం ఇమేజ్ అంతా కూడా ఇది ఎంత ఆక్రమించేసింది. ఎంఎస్ యాక్సెస్ చెప్పాను కదండి మీకు ఇది ఎంఎస్ యాక్సెస్ లో మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒకసారి సాఫ్ట్వేర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. జెన్యున్ లేకపోతే ఏమవుతుందంటే మొత్తం సాఫ్ట్వేర్ ఇష్యూస్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అవి చూసుకోవాలి ఎప్పటికప్పుడు మనం. సో ఇందాక ఇది ఉన్నాయి కదా. సో మనం లోగో లోగోస్ ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నాం. అలాగే
మాస్టర్స్ ఇదిగోండి చూడండి ఇక్కడ మనం ఇప్పుడు లోగో పెట్టాం కదా, నేను లోగోని పొజిషన్ మార్చుకుంటాను. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే లోగోస్తో పాటు ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ టెక్స్ట్ బాక్స్ అనేది వచ్చింది కదా, దీన్ని తీసేస్తే అప్పుడు లోగో అనేది కొంచెం ఫ్రీగా పోతుంది, ఇంత ముందుకు పోలిస్తారు. ఓకే, అలానే ఇప్పుడు డేట్ అండ్ టైం కూడా మనం పెట్టచ్చండి. సో మనం డేట్ అండ్ టైం కూడా మనం పెట్టచ్చు. ఓకే, డేట్ అండ్ టైం చూడండి ఇక్కడ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా, లోగో పెట్టాను కదా నేను, లోగో పెట్టిన తర్వాత కొంచెం మంది నేను మిడిల్కి చెప్తాను. ఓకే, జరిపిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి మనం ఫామ్ వ్యూ చూద్దాం. ఫామ్ వ్యూ చూసిన తర్వాత ఇది ఇదిగో ఇప్పుడు మనకి లోగోతో కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ మనం లేఅవుట్ వ్యూలోకి వెళ్దాం. లేఅవుట్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఆ డేట్ అండ్ టైం పెట్టి చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ డేట్ టైం ఎలా కావాలి. ఇప్పుడు ఇంక్లూడ్ డేట్ అని చెప్పేసి ఉంది కదా పైన, ఇక్కడ మనం టిక్ మార్క్ తీయకూడదు. తీస్తే ఏమవుతుంటే డేట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, టిక్ మార్క్ పడితే డేట్ అనేది అవుతుంది. ఎలా రావాలి నాకు 10, 11, 10, 20, 20 వచ్చేస్తే సరిపోద్దా, లేకపోతే 10 నవంబర్ నాకు ఇలా 10 నవంబర్ అంటే బెస్ట్ అనిపిస్తుంది. అలాగే టైం కూడా ఏంటంటే సెకండ్స్ సహా రావాలని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ అనేది ఆటోమేటిక్గా టైం అనేది వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఒక టెక్స్ట్ బాక్స్ అనేది అనవసరంగా ఒకటి క్రియేట్ అవుతుంది, దాన్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా మనకి టైం బాక్స్, ఇది ఇండివిజువల్గా ఉంటుంది టైం బాక్స్ అనేది, కొంచెం మనం ముందుకు జరుపుకుందాం. అలాగే పెట్టుకుంటాను నేను. అలాగే టైం బాక్స్ కూడా కొంచెం పైకి జరుపుకున్నాను. సో ఇక్కడ చూడండి ఇప్పుడు టైం వచ్చింది, డేట్ వచ్చింది. ఓకే, టైము డేట్ రెండు వచ్చినాయి. మనం ఇక్కడ ఇప్పుడు దీన్ని చూస్తే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేవ్ చేసి దీన్ని ఫామ్ వ్యూలోకి వెళ్తాను నేను. చూడండి ఫామ్ వ్యూలోకి వెళ్తే చూసారు కదా ఇక్కడ లోగో, టైటిల్, టైమ్ అండ్ డేటు, వెనకాల కలరు, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, అలానే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్తో పాటు మనకి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్తో పాటు మనకి ఇక్కడ ఏది మనకు కావాల్సిన ఫామ్ కూడా క్రియేట్ అయింది. సో ఎక్సైటింగ్గా మనకు కావాల్సిన ఫామ్ మనం క్రియేట్ చేసుకోవాలి అనే థాట్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా మనం దీనికి వెళ్తే మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది అన్నమాట, ఈజీగా ఉంటుంది ప్రతిదీ కూడాను. ప్రతి ఒక్కరికి ఇది అర్థమయ్యేదే అని అనుకుంటున్నాను నేను ఇది. ఓకే ఫైన్, ఇప్పుడు మనము ఎగ్జిస్టింగ్ ఫామ్ అనేది క్రియేట్ చేసాం నీట్గా, అంతా అయిపోయింది. తర్వాత ఇప్పుడు నార్మల్ ఫామ్ ఒకటి ఉంది, నిన్న ఆల్రెడీ ఇంకో ఫామ్ క్రియేట్ చేసుకున్నాం కదా, నార్మల్ 11 డేటా బేస్తో. 11th డేటా బేస్ ఏదంటే ఇది 11th డేటా బేస్ వచ్చేసి 11 లేదు కదా. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నిన్న మనం చెప్పుకున్న క్లాస్లో ఇక్కడ 1 to 10 అని పెట్టానండి నేను, 1 to 10, 1 to 10, 1 to 12 పెట్టాను. ఎప్పుడైతే నేను 11 డిలీట్ చేశానో, డిలీట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకా 11 అనేది రీక్రియేట్ అవ్వదు. ఆల్రెడీ మీకు చెప్పాను ఐడి అనేది ఆటో జనరేటెడ్ నెంబర్ కదా, సో లాస్ట్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ తర్వాత నెంబర్ ప్రింట్ చేస్తుంది, కానీ 11 పోయింది కదా అని చెప్పేసి 11 పెట్టదాం అనమాట. అలాగే ఇది ప్రైమరీ కీ కూడా మనం ఇచ్చాం కాబట్టి ప్రైమరీ కీ అవ్వడం వల్ల ఇదే అవుతుంది, ఇది కూడా అవ్వదు. ఇలా కూడా ప్రైమరీ కీ అవ్వడం వల్ల కూడా మనకి డిలీట్ అయిన నెంబర్ మళ్ళీ రీక్రియేట్ అండ్ రీక్రియేషన్ అనేది జరగదు అనమాట. బటన్స్ న్యూగా క్రియేట్ చేసుకోవచ్చా చెప్పాను కదా, న్యూగానే కదా క్రియేట్ చేశాను బటన్స్ అని, నేనేమి కొత్త ఏం పెట్టలేదు కదా. కొత్త మామూలుగానే మనం కస్టమైజ్గానే క్రియేట్ చేసుకున్నాం కదా, అంటే మనం ఒక ఫామ్కి మనకి ఏది అవసరమో అదే పెట్టాం అనమాట, అంతే. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొరీ, ఇప్పుడు ఎస్క్యూఎల్ క్వరీలోకి వెళ్దాం మనం. క్వరీ మీన్స్ ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ క్వరీస్లోకి వెళ్ళేటప్పుడు మనం గమనిస్తే క్వరీ అంటే అర్థం ఏంటంటే సెర్చింగ్ అనమాట. క్వరీ అంటే క్వశ్చన్, క్వశ్చన్కి
ఇప్పుడు ఒకళ్ళు మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేసారంటే దాని అర్థం ఏంటి, దానికి ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పాలంటే మీ మైండ్ సెర్చ్ చేస్తుంది దాని ఆన్సర్, ఉన్న వచ్చిన అడిగిన క్వశ్చన్ కి తగ్గ ఆన్సర్ చెప్పమని మైండ్ అనేది మనకి క్వశ్చన్ మనకి సెర్చింగ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి అలాగే సేమ్ ఇక్కడ ఈ ఎంఎస్ యాక్సెస్ లో క్వరీ అనేది చెప్పేది ఒకటి ఉంటుంది. సో ఆ క్వరీ ఎలా అనేది మనం చూద్దాం సార్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ క్వరీ విజార్డ్ అని చెప్పేసి ఉంది కదా, క్వరీ డిజైన్ క్వరీ విజార్డ్ అని ఉంది కదా. సో నేను క్వరీ విజార్డ్ లోకి వెళ్తున్నాను. నేను ఇక్కడ క్వరీ విజార్డ్ లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ మనకి ఏం ఓపెన్ అవుతుందంటే సింపుల్ క్వరీ విజార్డ్, క్రాస్ ట్యాబ్ క్వరీ విజార్డ్ ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటాయన్నమాట. సింపుల్ క్వరీ విజార్డ్ అంటే నార్మల్ గా ఓపెన్ అవుతుంది. తర్వాత ఫాస్ట్ ట్యాబ్ క్వరీ విజార్డ్ అంటే ఏంటంటే ఒక దానితో కంపేర్ చేసుకుంటుంది. తర్వాత ఫైల్ డూప్లికేట్ క్వరీ విజార్డ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాలో ఆ డేటా ఏదైతే ఆ డేటాలో ఏదైనా డూప్లికేట్ ఫైల్ చేయాలనుకున్నా ఇది పెడతాం. ఫైల్ అన్మ్యాచ్డ్ క్వరీ విజార్డ్ అంటే అసలు సంబంధం లేని అంటే డూప్లికేట్ కాకుండా ఒక దానితో కొంతమంది డేటా ఏదైనా ఉందా అని చెప్పేసి తెచ్చేదేమో. సో ఇదంతా కాకుండా మనకి ఫస్ట్ మనం బేసిక్ లెవెల్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం, సింపుల్ క్వరీ విజార్డ్ అనేది మనం చూసుకుంటాం. ఈ సింపుల్ క్వరీ విజార్డ్ అనేది క్లిక్ చేశాను. నేను క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమి ఈ క్వరీలో ఏమి ఉండాలనేది కూడా మనమే డిసైడ్ చేయాలి. అక్కడ టేబుల్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చారు కదా, దాన్ని అలా వదిలేసేయండి. దాన్ని మీకు టచ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్ కంట్రీ స్టేట్ ఫోన్ నెంబర్ డిఓబి అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఆల్రెడీ చెప్తాను ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి స్టూడెంట్ ఐడి దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తుంటే ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటుంది. లేదు ఇక్కడ డబుల్ గ్రాటర్ దాన్ సింబల్ ఏదైతే ఉందో అది నొక్కితే ఆటోమేటిక్గా మొత్తం ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. సో ఓకే, ఇందులోకి వచ్చేసిన తర్వాత నేను నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేశాను. మనం ఇక్కడ దీన్ని మాడిఫై చేద్దాం అనుకుంటున్నాం కదా. ఓపెన్ ద క్వరీ వ్యూ ఇన్ఫర్మేషన్ అంటే అది జస్ట్ ఓపెన్ అవుతుంది. అదే మాడిఫై ద క్వరీ డిజైన్ అని చెప్పేసి నేను క్లిక్ చేసి ఫినిష్ అని క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విజార్డ్ అనేది ఎట్లా ఓపెన్ అయింది చూసారా. ఇక్కడ ఇక్కడ క్వరీస్ అని చెప్పేసి ఇక్కడ కొత్తగా ఒక ట్యాబ్ ఓపెన్ అయింది. లెఫ్ట్ సైడ్ నేను నా కర్సర్ మీరు గమనిస్తే ఆ క్వరీస్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అనేది కొత్తగా ఓపెన్ అయింది. అలానే ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ క్వరీస్ లో మనం ఇక్కడ ఉన్న మనకి ఫామ్ లో ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా ఇక్కడ వచ్చింది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సపోజ్ మై స్టూడెంట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని చెప్పేసి ఉంది కదా. నేను నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర క్వశ్చన్ అడుగుతున్నాను. క్వరీ మీన్స్ క్వశ్చన్ అని చెప్పేసి అన్నాను కదా, సర్చింగ్ ఆర్ క్వశ్చన్ అని చెప్పేసి అన్నాను కదా. సో నేను ఏమంటానంటే జే క్యాపిటల్ జే అని ఇచ్చి స్టార్ అని ఇచ్చాను. ఇక్కడ జే అంటే అర్థం ఏంటంటే జే స్టార్ అంటే అర్థం ఏంటంటే జేతో స్టార్ట్ అయిన ఓట్ జేతో స్టార్ట్ అయిన ఓట్స్ అన్ని ఇది ఇంతకుముందు మనం టేబుల్లో చూపించాం కదా, జేతో ఎవరైనా ఉంటే అది స్టార్ట్ అయిన జేతో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ జే స్టార్ అని ఇచ్చినట్టే దాని అర్థం ఏంటంటే జేతో ఆగిపోతారు అన్నమాట సచింగ్. ఆ తర్వాత మళ్ళీ జేహెచ్యు జేఓ జేఏ ఇలాంటివి ఏమి పట్టించుకోవచ్చు, అలాంటివి ఏమి పట్టించుకోవద్దు అనమాట. ఓన్లీ జే అనే స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో అది మాత్రం పట్టించుకుంటుంది. అక్కడ స్టార్ అంటే ఎండింగ్ పాయింట్ అనేది, జే తర్వాత ఇంక ఎక్కడికి ఎదరికి వెళ్ళొద్దు, ఫాస్ట్ స్కిప్ అంటారు దాన్ని. సో దాన్ని అంతకుముందు ఎదరికి వెళ్ళొద్దు. ఇక్కడ నేను ఎలా క్లిక్ చేసుకున్న తర్వాత నేను స్పేస్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ట్యాబ్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ లైక్ జే లైక్ అని చెప్పేసి ఒక ఎస్క్యూఎల్ కమాండ్ లాగా లైక్ డబుల్ కోటేషన్ ఇచ్చి జే స్టార్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఇది ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిందో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ చూడండి రన్ అని చెప్పేసి ఉన్న రన్, ఆ రన్ అనే దానిపై క్లిక్ చేస్తే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. చూసారా జే అనే ఓడ్తో మనకి ఏముందండి, జానీ జానీ అనే ఓడ్ ఉందండి. జానీ అనే మనం నిన్న క్లిక్ చేసుకున్నాం, నిన్న చేసిన తర్వాత జే అనేది ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు జే కాదు, సపోజ్ నేను మళ్ళీ ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ వ్యూలో ఎస్క్యూఎల్ వ్యూ కాదు డిజైన్ వ్యూలోకి వెళ్దాం. మనం డిజైన్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇప్పుడు జే కాదు ఎస్ పెట్టి స్టార్ పెట్టి ట్యాబ్ కీబోర్డ్ ట్యాబ్ బటన్ ఉంటుందండి, కీబోర్డ్ ట్యాబ్ బటన్ ఉంటుంది కదా, ఆ ట్యాబ్ బటన్ నొక్కితే లైక్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే చూసారా శేఖర్ సునీత శేఖనాథ్ శేఖనాథ్ నిన్న వచ్చాం కదా, నిన్న మనం క్లిక్ చేసాం కదా.
దాన్ని మనం టైప్ చేసిన డేటాలో ఎస్ తో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు డేటా వచ్చింది అనమాట. సో ఇది ఇలా సెర్చ్ చేయడానికి మనకి ఇది పనికొస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు మనం సపోజ్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే డిజైన్ వ్యూలోకి వెళ్ళి నేను డిజైన్ వ్యూలోకి వెళ్ళి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీ అందరి దగ్గర నేను డొనేషన్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డొనేషన్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను డొనేషన్ కలెక్ట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ నో కొట్టారు నేను ఇది సో ఇవన్నీ మళ్ళీ నేను ఎడిట్ చేస్తున్నాను. నేను చూడండి ఇప్పుడు డొనేషన్ అనేది నేను క్లిక్ చే డొనేషన్ అనేది మీ దగ్గర నుంచి కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డొనేషన్ అనేది తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే డొనేషన్ అంటే మనకి డబ్బుల రూపంలో కదా ఇచ్చింది నాకు. సో నేను ఏం చేస్తానంటే కరెన్సీ అని చెప్పేసి కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, కరెన్సీ. సో కరెన్సీ అంటే ఇక్కడ ఫార్మాట్, కరెన్సీ ఫార్మాట్ చూసుకోండి. నాకు డాలర్స్లో కావాలి. సో డాలర్స్లో కావాలని చూడండి ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా. సో నేను డాలర్ సింబల్ పెట్టుకున్నాను. తర్వాత అక్కడ క్యాప్షన్ అని చెప్పేసి ఉన్నాను కదా, క్యాప్షన్ అనేది ఇక్కడ కూడా నేను డొనేషన్ అని చెప్పేసి ముందుగానే పెట్టుకుంటున్నాను. ఓకే, డొనేషన్ క్యాప్షన్ అనేది డొనేషన్ అని పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న తర్వాత దీన్ని నేను సేవ్ చేశాను టేబుల్. టేబుల్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని డిజైన్ వ్యూలోకి వెళ్తాను. నేను డేటా షీట్ వ్యూలోకి, డేటా షీట్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి డొనేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ డొనేషన్ అని చెప్పేసి ఉన్న చోట నేను ఏం చేస్తానంటే యాడ్ చేస్తాను 100. చూసారా 100 అంటే $100 వచ్చింది. తర్వాత 150, 130, 145, 200, 400, 250, 500, 300, 320, 450. సో నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుని నేను సేవ్ కొట్టాను. ఎలా క్లిక్ చేసుకోండి, సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఎస్క్యూఎల్ వ్యూలోకి వెళ్ళాను నేను. ఓకే, నేను ఇప్పుడు ఎస్క్యూఎల్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ ఎస్క్యూఎల్ వ్యూ అంటున్నాను, డిజైన్ వ్యూలోకి వెళ్తున్నాను. ఎస్క్యూఎల్ మీద సెలెక్ట్ చేసుకుని సో డిజైన్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కంట్రీ వరకే వచ్చింది, కానీ ఇది ఏదనేది అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి అప్డేట్ అవ్వలేదు. సో ఎందుకు అప్డేట్ అవ్వలేదు అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఇక్కడ మనకి అప్డేట్ అవ్వాలంటే ఇక్కడ చూసారా, ఇక్కడ మనం కంట్రీ ఇక్కడ పైన టైటిల్స్ ఉన్నాయి. సో కంట్రీ అనేది కంట్రీ ఇక్కడ కంట్రీ పక్కన టేబుల్ సెలెక్ట్ చేసుకుని డొనేషన్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది డొనేషన్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు డొనేషన్ దగ్గర నేను ఇక్కడ డొనేషన్ దగ్గర ఇంకో క్వరీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అని చెప్పేసి నేను ఇద్దాం అనుకుంటున్నాను. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అంటే ఏమవుద్ది, ఇక్కడ డొనేషన్లో 300 లేదా అంతకన్నా ఎక్కువ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరు రావాలని చెప్పేసారు అట్లా. చూద్దాం ఎలా రన్ చేస్తే ఏమొస్తుందో. చూసారా వచ్చింది, ఇదిగోండి 400, 500, 300, 320, 450. దీస్ ఆర్ ఆల్ ఈక్వల్ టు 300 అండ్ అబోవ్ 300. ఓకే, సో ఇలా మనం క్వరీస్ అనేవి మనం ఇలా జనరేట్ చేయొచ్చు అనమాట. మనకు కావలసిన విధంగా మనకు కావాల్సిన ఫార్మాట్లో క్వరీస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు నేను క్వరీస్ మీరు ఇచ్చారు కదా ఈ క్వరీస్లో,
దీన్ని ఇంకోటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇంకోటి యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఏదన్నా ఉన్నదే యాడ్ చేయొచ్చు, లేదు కొత్తది యాడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వాలి, రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్, రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ మీద క్లిక్ చేయలేదు. బిల్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ నేను ఏం చేస్తున్నాను, జిఎస్టి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరు ఇచ్చే డొనేషన్ మీద జిఎస్టీ కూడా చూపించుకోవాలి, లేకపోతే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి జిఎస్టి కాలన్ అని చెప్పేసి ఇచ్చాను. జిఎస్టి కాలన్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ కాలన్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది లేబుల్ అవుతుంది. అంటే లేబుల్స్ అంటే ఏంటి, స్టూడెంట్ ఐడి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కంట్రీ, ఇవన్నీ ఉన్నాయి కదా, స్టేటు, తర్వాత కంట్రీ, ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే లేబుల్స్ అంటాం అన్నమాట, లేబుల్స్. ఓకే, మై స్టూడెంట్ డేటా అనేది ఏంటి, టైటిల్, టైటిల్ వేరు, లేబుల్ వేరు అనమాట. సో ఈ లేబుల్ అనేది ఇప్పుడు జిఎస్టీ అనేది ఏమవుతుంది, లేబుల్ అవుతుంది. ఇక్కడ నేను ఏమిస్తున్నానంటే ఇక్కడ జిఎస్టీ అనేది 10% అనుకోండి, డొనేషన్లో 10% జిఎస్టీ అనేది అవుతుంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను, డొనేషన్ అక్కడ ఎలా ఉందో అలా క్లిక్ చేయాలండి, యాజ్ ఇట్ ఈస్ టైటిల్ ఎలా ఉందో అలా క్లిక్ చేయాలి, డొనేషన్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇంటూ 10/100 అని చెప్పేసి ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత ఓకే అని చెప్పేసి క్లిక్ చేస్తాను, 10% అని చెప్పేసి అన్నాను కదా, అందుకే 10/100 అని పెట్టాను నేను. సో ఓకే అని క్లిక్ చేస్తాను, ఇది ఇక్కడ వచ్చేసింది. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, ఎక్స్ట్రా ఒకటి మై స్టూడెంట్ డేటా డొనేషన్ ఎక్సెప్ట్ ఓకే చేసిన తర్వాత మళ్ళీ రన్ చేస్తాను, ఇది జరగ చేయద్దు. ఇక్కడ చూసారా, డొనేషన్ దగ్గర జిఎస్టీ వచ్చింది, డొనేషన్ దగ్గర జిఎస్టీ వచ్చింది. సార్ ఏం సార్, మరి ఇక్కడ 12 మంది పేర్లు పెట్టాం కదా మనం, 10 పేర్లు వచ్చినాయండి, ఇది ఎందుకు ఇలా రావడానికి కారణం ఏంటంటే, మనం ఇందాక మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అని ఒక క్వరీ ఇచ్చాం కదా, ఈ క్వరీ వల్ల ఏమవుతుందంటే కొన్ని మాత్రమే వస్తాయి. సో ఈ క్వరీని తీసేసి మనం మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు చూసారా మొత్తం అన్ని వచ్చినాయి. సో మీరు ఇచ్చింది $100 అయితే అందులో 10% అంటే $10 జిఎస్టీ కింద నేను గవర్నమెంట్కి పే చేస్తాను అనమాట. ఓకే, సో ఈ రకంగా మనము సిస్టమ్ని మనం ఎలా చేసుకోవచ్చు మనం, ఓకే, మన సిస్టమ్ని ఇలా మన సిస్టమ్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. క్వరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ క్వరీస్ ఉంటాయి. బట్ అందులో నేను మీకు ఏంటంటే కొన్ని మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే ఇది మనకి బేసిక్స్ కదా. సో మనకి బేసిక్స్ కాబట్టి బేసిక్ లెవెల్లోనే మొత్తం అనేది నేర్చుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే ఆ తర్వాత కొంచెం మనకి డిఫికల్ట్గా ఉంటుంది అనమాట ప్రతిదీ కూడా. ఓకే, ప్రతిదీ కూడా మనకి డిఫికల్ట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి స్టార్టింగ్ అనేది బేసిక్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు క్వరీ అంటే ఏంటి ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇది ఏదైతే ఉందో ఈ ఈ క్వరీ ఇక్కడ ఎస్క్యూఎల్ మై ఎస్క్యూఎల్ డేటా అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో దీంట్లో మీరు చూసుకుంటే ఎస్క్యూఎల్ వ్యూ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ చూసారా ఎస్క్యూఎల్ వ్యూ, ఇదంతా ఏంటి, స్ట్రక్చరల్ క్వరీ లాంగ్వేజ్ యొక్క ఫార్మాట్ అనమాట. అంటే మనం టేబుల్స్ క్రియేట్ చేసి డేటా క్రియేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనం అనుకున్న ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి తగ్గట్టుకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇది. ఓకే, జిఎస్టీ క్రియేట్ రిపీట్ చేయమంటారా, క్లాస్ వీడియో రావటం లేదా, క్లాస్ వీడియో రాకపోతే జిఎస్టీ వీడియో క్రియేట్ చేయమని ఎలా అడుగుతారు, కొంచెం మీ వీడియో చూసుకోండి. నా వీడియో ఆఫ్ చేశానండి నాది, బికాజ్ ఇక్కడ నెట్ అనేది స్లో ఉంటుంది కాబట్టి నా వీడియో కూడా ఆన్ చేస్తే నెట్ అనేది మీకు షేరింగ్ అనేది స్లో వస్తుంది అనమాట. సో ఓకే, మళ్ళీ జిఎస్టీ కోసం చెప్పమంటారా, అది నేను మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. నేను డిజైన్ వ్యూలోకి వెళ్తున్నాను, నేను డిజైన్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేయాలంటే సపోజ్ ఇప్పుడు జిఎస్టీ కాదు, ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ జిఎస్టీతో పాటు ఇక్కడ చూడండి జిఎస్టీ డొనేషన్ అని ఉంది కదా, ఇక్కడ దీని దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి మనం ఇక్కడ బిల్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. బిల్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాయాలి. చూడండి, ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడ్ ఫీల్డ్ 1 ప్లస్ ఫీల్డ్ 2
అండ్ ఫీల్డ్ వన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలి, సపోజ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు జిఎస్టీ 10% అండి, సిజిఎస్టీ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తున్నాను నేను చూడండి. సిజిఎస్టీ అంటే ఇది సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి ఉంది. సో సిజిఎస్టీ అనేది ఒకటి ఉంటుంది కదా, సో సిజిఎస్టీ కొటేషన్ కాలా అని చెప్పేసి ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే ఈ సిజిఎస్టీ అనేది లేబుల్ కింద వచ్చింది. అంటే ఇటువంటి మనకి డొనేషన్ లాస్ట్ టైము ఫస్ట్ టైం అనేది లేబుల్స్ కింద ఎట్లా అయితే వచ్చిందో అలాగే ఒక లేబుల్ కింద క్రియేట్ అయింది. అయితే సిజిఎస్టీ ఏంటి సిజిఎస్టీ? ఇప్పుడు సిజిఎస్టీలో నేను ఒక ఫార్ములా ఇద్దాం అనుకుంటున్నాను, ఎస్క్యూఎల్ టైప్ కమాండ్ ఒకటి ఇద్దాం అనుకున్నాను. ఏంటంటే అది ఇక్కడ దీనికి ఏంటి, ఓపెన్ పారాన్థసిస్ ఉంది కదా అది ఓపెన్ చేసుకొని తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈక్వేషన్ దాంట్లో ఉండాలి కదా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, డొనేషన్ అని చెప్పేసి ఉంది కదా. ఓకే, డొనేషన్ అనేది క్లిక్ చేసి క్లోజ్ చేశాను అనమాట, అంటే ఇది క్లోజ్డ్లో పెట్టాను అనమాట. తర్వాత దీన్ని ఇంటూ చేశాను, ఇంటూ ట్యాక్స్ అనేది ఎంత 14% కదా. సో ఇక్కడ 14/100 వేసుకొచ్చా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని కూడా బ్రాకెట్లో పెడతాను, డివైడింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా బ్రాకెట్లో పెట్టకపోతే ఏమవుతుందంటే అకార్డింగ్ టు బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డొనేషన్ ఇంటూ 14 జరిగి తర్వాత బై 100 జరుగుతుంది అనమాట, అప్పుడు రాంగ్ వస్తుంది ఆన్సర్. సో అందుకే ఇక్కడ నేను బ్రాకెట్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఓకే కొట్టేది. ఇక్కడ చూడండి సిజిఎస్టీ డొనేషన్ 14% అని వచ్చింది అక్కడ, వాయిస్ బ్రేక్ అవుతుందా ఒకసారి ఇప్పుడు మళ్ళీ చెప్పండి, వాయిస్ బ్రేక్ అవుతుందా, కానీ ప్లీజ్ రెస్పాండ్, స్పీడ్గా రెస్పాండ్ అవ్వండి. అవ్వట్లేదంట, ఓకే ఫైన్, మీ వైపు ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు, సమ్ టైమ్స్ అవుతూ ఉంటుంది మనం ఏం చేయడం దానికి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ క్లిక్ చేశాను కదా, ద ఎక్స్ప్రెషన్ యూ ఎంటర్డ్ ఈజ్ మిస్సింగ్ ఏ క్లోజింగ్ పారాన్థసిస్ బ్రాకెట్ అని చెప్పేసి అని వచ్చింది, ఆన్ వెర్టికల్ బార్ అని చెప్పేసి అని వచ్చింది. సో నేను ఇక్కడ ఏదో తప్పు చేశాను అంటుంది అది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ బిల్లోకి వెళ్తాం మనం, ఇక్కడ ఏది తప్పు వచ్చిందో చూద్దాం. సార్ చూడండి, జనరల్గా ఏంటంటే ఇక్కడ నేను రివర్సల్ ఇచ్చాను అనమాట, అంటే ఏంటంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్తో కాకుండా అదే నార్మల్ పారాన్థసిస్తో కాకుండా స్క్వేర్ బ్రాకెట్స్తో క్లోజ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ నేను ఓకే కొట్టాను, ఇప్పుడు ఓకే కొట్టే చూసాను ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది. సో ఇక్కడ మనం తప్పు చేసాం మనం రైట్ చేసాం అనేది టిక్ మార్క్ని బట్టే చెప్తుంది, అంటే మనం ఏది రాసినా సరే ఇక్కడ వచ్చేస్తుంది, కాకపోతే ఇక్కడ టిక్ మార్క్ అనేది ప్రాపర్గా రాదనమాట. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను చూడండి, రన్ చేస్తే ఏం రావాలి, ఐజిఎస్టీ 14% రావాలి. చూసారా ఐజిఎస్టీ 14% వచ్చింది, 100కి 14% 150కి 21% 21 డాలర్స్, 130లో 14% 18.2 డాలర్స్. సో ఈ రకంగా మనకి ఫార్ములాస్ అనేవి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ రకంగా మనం ఫార్ములాస్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్వరీ సెక్షన్. ఇక్కడ మనకి చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు చూడండి ఇక్కడ వ్యూస్లో ఎస్క్యూఎల్ వ్యూ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఎస్క్యూఎల్ వ్యూ అని చూసుకుంటే సెలెక్ట్ మై స్టూడెంట్ డేటా 1 అని చెప్పేసి ఉంది కదా, ఇదంతా కూడా ఏంటంటే ఎస్క్యూఎల్లో కమాండ్స్ అనమాట. దీన్ని మనం తర్వాత వేరే చోటకి వెళ్ళి మనం రన్ చేసుకున్నాం అనుకోండి, రన్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఏదైతే టేబుల్ ఫామ్ అయిందో ఆ టేబుల్ అనేది వచ్చేస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో మనం ఎస్క్యూఎల్ అనేది నేర్చుకున్నాం. ఎస్క్యూఎల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం అంటే, ఇప్పుడు మనం ఇమేజ్ని అటాచ్ చేయడం ఎట్లా అనేది నేర్చుకుంటాం మనం. అది ఎలా అంటే, ఫస్ట్ మనం టేబుల్ వ్యూలోకి వెళ్ళాలి, దీనికి టేబుల్ బై టేబుల్ టేబుల్ సెక్షన్లోకి వెళ్ళి డిజైన్ వ్యూలోకి వెళ్తున్నాను నేను. డిజైన్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో కొన్ని తీసేద్దాం అనుకుంటున్నాను నేను, ఈ డొనేషన్ ఇప్పుడు డొనేషన్ వరకు మీకు ఇవన్నీ ఓపీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కదా, అర్థమైంది అనుకుంటున్నాను నేను. అయితే ఇందులో నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు నేను పవర్ బ్యాకప్ మీద ల్యాప్టాప్ కాబట్టి పవర్ బ్యాకప్ మీద వర్క్ చేస్తాను, అదే మీరు సిస్టమ్ ఉన్నప్పుడు ఒకసారి పవర్ బ్యాకప్ అదే యూపీఎస్ లేకపోవచ్చు. యూపీఎస్ లేనప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ డేటా అనేది అంతా కూడా ఒక దగ్గర సేవ్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక పవర్ కట్ అయిన వెంటనే ఇది కూడా కట్ అయిపోతుంది, సో మన డేటా అంతా కూడా సేవ్ చేయకపోతే పోతుంది.
అప్పుడు మనం ఏం చేయాలి, జనరల్గా ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటాం కదా సార్ అని డౌట్ రావచ్చు. మనం ఎప్పటికప్పుడు సేవ్ చేసుకున్నా సరే ఒక్కొక్కసారి డేటా అనేది ఎంఎస్ యాక్సెస్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సేవ్ యాస్ అని కొట్టి ఇక్కడ సేవ్ ఆబ్జెక్ట్ యాస్ అని చెప్పేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ యాస్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి బ్యాకప్ డేటాబేస్ అని చెప్పేసి క్లిక్ చేయాలండి. ఇక్కడ సేవ్ డేటాబేస్, సేవ్ డేటాబేసెస్ లోకి వెళ్ళి బ్యాకప్ డేటాబేస్ అని చెప్పి సేవ్ యాజ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ డిజైన్ ఆఫ్ క్వరీ, ఎస్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టైం వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మై ఆన్లైన్ క్లాస్ టుమారో 2020/11/20 ఇచ్చిన, సో అది అక్కడ ఆ నేమ్తో సేవ్ అయింది. ఓకే, ఆ డేటాబేస్ అనేది ఆ నేమ్తో సేవ్ అయింది. ఇక్కడ నేమ్తో సేవ్ అయినప్పుడు ఇక్కడ మీకు గమనిస్తే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే నార్మల్ వ్యూలో, నార్మల్లో ఇంతకు ముందున్న డేటాబేస్ డేటా షీట్లో ఏదైతే ఆపరేషన్ చేస్తానో ఆ ఆపరేషన్స్ అనేవి బ్యాకప్లో ఎప్పటికప్పుడు అందరికి వెళ్ళి సేవ్ అయిపోతుంటాయి అన్నమాట. ఈవెన్ దో ఇప్పుడు పవర్ కట్ అయిపోయినా సరే లాస్ట్ ఇన్స్టెన్స్ నేను ఏదైతే చేసానో అక్కడ దాకా సేవ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అంటే నేను ప్రత్యేకంగా సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చేసే ప్రతి ఆప్షన్ కూడా పవర్ కట్ అయ్యే ముందు వరకు, పవర్ కట్ అయ్యే ముందు వరకు ఈ ఆప్షన్స్ అనేవి ఇవన్నీ కూడా ఇందులో సేవ్ అయి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కూడా కొత్త టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను వేరేది. ఇప్పుడు ఇందులో డిజైన్ వీడియో అవుతుంది కదా, సో డేటా షీట్ వీడియోకి అవుతుంది నేను క్రియేట్. క్రియేట్లో మనకు తెలిసింది కదా డిజైన్ టేబుల్, టేబుల్ డిజైన్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఒకసారి టేబుల్ డిజైన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా కొత్త టేబుల్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ కొత్త టేబుల్ అనేది ఓపెన్ అయింది. ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేము, సారీ ఫస్ట్ ఐడి అని పెట్టుకుంటున్నాను. ఐడి అనేది ఏంటంటే, ఐడి అనేది యాజ్ యూజువల్గా మనకి ఏంటండి ఆర్డర్ నెంబర్. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ షార్ట్ టెక్స్ట్, తర్వాత డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ అనేది కూడా షార్ట్ టెక్స్ట్, అండ్ షార్ట్ డిస్ట్రిక్ట్ అనేది షార్ట్ టెక్స్ట్ కాకుండా మనము లుక్అప్ విజార్డ్ పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది, మీకు ఆల్రెడీ చెప్పారు కదా లుక్అప్ విజార్డ్ అంటే ఐబుల్ టైప్లోకి వెళ్ళడం, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనం నేమ్స్ రాసుకోవడం ఈజీ ఈజీ డబ్ల్యూజీ బిఎస్కేపి బిజెడ్ఎన్ఎం ఏబిటి ఏటిపి ఏఎన్ఎల్ ఈకేఎస్ఎం ఎస్కేఎల్ఎం, తర్వాత ఇంకేమున్నాయి నెల్లూరు ఎన్ఎల్ఆర్, ఇంకా ఇంకా ఏమున్నాయి నెల్లూరు తర్వాత ఈకేఎస్ఎం నెల్లూరు కృష్ణ, సారీ కృష్ణ కృష్ణ డిస్ట్రిక్ట్, ఇంకా గుంటూరు జిఎల్టి గుంటూరు, తర్వాత కడప కర్నూలు అనంతపూర్, ఏటిపి పెట్టాం కదా అనంతపూర్ కర్నూలు పెట్టాం కడప పెట్టాం, ఇంకా ఇంకా ఏమేమి ఏడిపి ఏటిపి కర్నూలు ప్రకాశం ఎస్కేఎల్ఎం నెల్లూరు కృష్ణ గుంటూరు ఏమన్నాయండి డిస్ట్రిక్ట్స్ మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13th డిస్ట్రిక్ట్. ఆ జిల్లా మిస్ అయిందని ఎవరన్నా వచ్చిందా? ఓకే, సిటిఆర్ వెరీ గుడ్ చిత్తూరు,
అక్కడ ఓకే సిటిఆర్ అనేది పెడతాను కూడా సిటిఆర్ ఓకే సిటిఆర్ పెట్టి నేను నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొట్టేశాను ఓకే నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొడితే ఇక్కడ లుక్అప్ విజార్డ్ అది ఎట్లా ఉంటుంది అక్కడ ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే యాజ్ యూజువల్గా ఇక్కడ ఫోన్ పెడతాను ఫోన్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్కి ఇక్కడ మనం ఏం చేస్తాం మనం యాజ్ యూజువల్గా నిన్న మనం చెప్పుకున్నాం కదా షార్ట్ టెక్స్ట్ పెడతాం ఇది ఫార్మాట్లోకి వెళ్తాం సారీ ఇన్పుట్ మాస్క్ అనేది కదా ఇన్పుట్ మాస్క్లోకి వెళ్తాం సేవ్ చేశాను టేబుల్ టూ అంటే మై స్టూడెంట్ లిస్ట్ టూ అని చెప్పేసి పెట్టాను నేను ఓకే సో మై స్టూడెంట్ లిస్ట్ టూ అని చెప్పేసి పెట్టాను నేను ఇక్కడ ప్రైమరీకి రికార్డ్ అని చెప్పేసి వచ్చింది సో ఐడికి ఇచ్చేసాను నేను అది ఇక చూడండి 8519848 నేను ఇచ్చిన కాన్సెప్ట్ కదా సో దీనే నేను తీసుకుంటున్నాను నేను నెక్స్ట్ అని కొట్టేశాను ఓకే ప్లస్ 91 నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ గుర్తు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటంటే ఫోటో అనేది ఇంపార్టెంట్ కదా సో ఫోటో అనేది చూసుకుంటే ఇక్కడ మనం ఫోటో అనేది పెట్టుకున్నాను నేను ఇక్కడ నేను ఫోటో అనేది ఇన్సర్ట్ చేయాలంటే జనరల్గా మనం ఏం చేయాలి అటాచ్మెంట్స్లోకి వెళ్ళాలండి ఓకే అటాచ్మెంట్స్లోకి వెళ్ళి పెట్టాలి సో ఇక్కడ అటాచ్మెంట్స్లోకి వెళ్ళాం బాగానే ఉంది అటాచ్మెంట్స్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ మనం నెక్స్ట్ అక్కడ ఇమేజ్ ఉంటుంది కదా అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం మేము ఇక్కడ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు ఇక్కడ రిక్వైర్డ్ అనే ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి ఇక్కడ రిక్వైర్డ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా అప్లోడ్ చేయమని లేదా నో అని పెట్టిందంటే అప్లోడ్ చేసి ఛాన్స్ అప్లోడ్ చేయాలని జనరల్గా ఇప్పుడు క్యాప్షన్ అని చెప్పేసి ఉంది కదా ఇది ఇది వదిలేండి ఎట్లా ఇక్కడ ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డిజైన్ వ్యూలోకి వెళ్తాను చూడండి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎలా పెట్టాను కదా సో దీన్ని నేను ఏం చేస్తానంటే డేటా షీట్ వ్యూలోకి వెళ్ళి చూస్తే ఎస్ సేవ్ చేస్తాను ఇక్కడ చూసారా సేవ్ చేస్తే ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఇమేజ్ ఒక అటాచ్మెంట్ సింబల్ వచ్చింది సో అటాచ్మెంట్ సింబల్ మీద నేను క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డబుల్ క్లిక్ చేయాలండి ఒక క్లిక్ కాదు డబుల్ క్లిక్ రెండు సార్లు క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అటాచ్ చేయమంటే ఇక్కడ అటాచ్ అంటే ఇమేజ్ అనే కాదు పీడిఎఫ్ ఫైల్ అవ్వచ్చు ఎక్సెల్ ఫైల్ అవ్వచ్చు ఏదైనా చూడండి నేను ఇప్పుడు సపోజ్ యాడ్ అని క్లిక్ చేశాను నేను యాడ్ అని క్లిక్ చేసి ఫస్ట్ తరగతి మనం ఇమేజ్ కోసం మాట్లాడుకుంటాం కాబట్టి ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి కాదు సపోజ్ నేను ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటాను ఓకే ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను నేను ఆ తర్వాత ఇక్కడ యాడ్ అని కొడితే మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుందండి యాడ్ అని నేను క్లిక్ చేశానంటే ఇంకొకటి మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ అటాచ్మెంట్ అంటే ఒకటే కాదు ఎన్నన్నా మనం అప్లోడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే నేను ఒకటే అప్లోడ్ చేస్తాను మనకి క్లారిటీ కోసం స్టూడెంట్ ఐడి 2 అని వచ్చింది ఇక్కడ ఆల్రెడీ 1 అక్కడ పోయింది కదా అక్కడ ఎంతకుముందు ఆల్రెడీ 1 వచ్చింది కదా ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను సతీష్ అని పెట్టాను నేను డిస్ట్రిక్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి పెట్టాను ఫోన్ నెంబర్ వచ్చేసి యాజ్ యూజువల్గా మనం నేను నచ్చింది కదా కాన్సెప్ట్ ఆ ప్రకారం 1111 పెట్టేసాను సో దీన్ని నేను సేవ్ చేసుకున్నాను సేవ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని ఫామ్ వ్యూలోకి వెళ్ళి చూద్దాం దీన్ని మనం ఏం చేద్దాం ఫామ్ వ్యూ ఇప్పుడు చూడండి ఇక్కడ దీనికి ఇక్కడ చూడండి క్రియేట్లోకి వెళ్తే ఇక్కడ ఫామ్ డిజైన్ ఫామ్ అని కదా దీని మీద క్లిక్ చేస్తాను కదా కాదు
ఫామ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఫామ్ డిజైన్ అనేది ఒకటి ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూసారా ఈ ఫామ్ డిజైన్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఫోటో అంటే చూసారా ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా కాలమ్ లా వచ్చింది. మనం ఇక్కడ ఫోటో అనేది ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది అనమాట. సో మనం ఇలా మనం ఎన్నైనా సరే ఇక్కడ ఫోటోస్ మన ఇక్కడ మనం ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇందాక మనం ఇంతకుముందు మనం చేసాం కదా, ఇంతకుముందు మనం చేసేవాళ్ళం కదా, మన డిజైన్ వ్యూలోకి వెళ్ళి లేఅవుట్ వ్యూ, లేఅవుట్ వ్యూ కాకుండా డిజైన్ వ్యూలోకి వెళ్ళి. సో డిజైన్ వ్యూలోకి వెళ్తే నిన్న పెట్టినట్టే మనం ఇక్కడ ఆ ఐడీస్ని మనం ఇక్కడ చెప్పాను కదా మీకు ఇండివిజువల్గా మార్చుకోవచ్చని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ వచ్చి తీసేసాను. తీసేసిన తర్వాత మనం దీన్ని ఇండివిజువల్గా మార్చాలంటే నేను మీకు ఏం చెప్పానండి, దీని ఇక్కడ నేను ఎలా పెడదామనుకుంటే అవ్వట్లేదు. సో ఇండివిజువల్గా పెట్టుకోవాలంటే హౌ అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా సార్, అది చూద్దాం మనం. ఇదిగోండి ఇక్కడ మనము ఈ ఫామ్ వ్యూలో కూడా సపోజ్ లాస్ట్ లోకి వచ్చి నేను ఇక్కడ లాస్ట్ లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో మీద చూడండి, ఫోటో దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మై స్టూడెంట్ లిస్ట్ 2 అని చెప్పేసింది కదా. యాడ్ చేస్తున్నా డిజైన్ వ్యూలోకి వెళ్ళి మనం ఈ ఫోటోని కావాలంటే మనం కింద అయినా పెట్టుకోవచ్చు, పక్కన మనం మనం జరుపుకోవచ్చు కూడా దీన్ని. అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎలా జరుపుకోవాలనే విషయం, అది అంత ఇంపార్టెంట్ కాదు ప్రస్తుతానికి అయితే మనకి. ఓకే మనకు కావాలనుకుంటే దీన్ని మనము మూవ్ చేసుకుని పొజిషన్ కూడా మనము వేరే చోట మనం దీన్ని పెట్టుకోవచ్చు. మనం పొజిషన్ తీసుకుని వెళ్ళి ఫ్రంట్ బ్యాక్ అని చెప్పేసి ఇంతకు ముందు మనం పెట్టుకున్నట్టే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం ఎలా అనేది కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మనం ఒకవేళ ఒకసారి మనకి ఇక్కడ ఏమవుతుందంటే రండి, ఇక్కడ ఇక్కడ మనకి ఏంటంటే ఫామ్ వ్యూలో వచ్చినప్పుడు ఒకసారి మనకి ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ గా యాడ్ అవుతుంది. డైరెక్ట్ గా యాడ్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఉంటుందండి. అంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఒక్కొక్కసారి మనకు ఫోటో అనేది త్వరగా ఫోటో అనేది అక్కడ అటాచ్మెంట్లో టేబుల్లో యాడ్ చేస్తాం కానీ మనకి ఇక్కడ ఫామ్స్లోకి వచ్చేసరికి యాడ్ అవుతుంది. యాడ్ అవ్వడానికి మనం ఏం చేయాలండి జనరల్గా, ఇదిగోండి యాడ్ ఎగ్జిస్టింగ్ ఫామ్ అని చెప్పేసి ఉంటుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఫోటో అనే సెక్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ని కొడితే చాలండి ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే ఆ ఫామ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. చూడండి ఇక్కడ నేను దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చి యాడ్ అయిపోయింది చూసారా, డబుల్ క్లిక్ చేశాను నేను దాన్ని అది ఇక్కడికి వచ్చి యాడ్ అయిపోయింది. ఇదిగోండి మనకు ఫోటో అనేది ఇదిగోండి ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, నేను ఇది ఫోటో అనే టైటిల్ కూడా కొంచెం నాకు పెద్దగా కావాలనుకుంటున్నాను లేదా పెట్టుకుందాం అనుకున్నాను ఫోటో టైటిల్ని. ఓకే ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నా. తీసేసినప్పుడు చూడండి ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నాను నేను. ఓకే తీసాను ఇప్పుడు మళ్ళీ ఫామ్ వ్యూలోకి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి ఫామ్ వ్యూలోకి చూస్తే ఇమేజ్ పక్కన వచ్చింది కదా. సో మనం ఇలా ఇమేజ్ని మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మనం ఇలాగా మనం అక్కడ డబుల్ క్లిక్ చేసుకొని మనం ఫామ్లో ఇలా సైడ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఒక యూస్ఫుల్ ట్రిక్ అనమాట. అది ఇమేజెస్ని ఎలా అప్లోడ్ చేయాలి అనే డౌట్ కదా ఫామ్స్లో, అంటే డేటా తీసుకునేటప్పుడు. సో ఇది మనకి ఉపయోగపడే ఒక ఆప్షన్ అనమాట. ఓకే సో ఇప్పటి వరకు మనం బ్యాకప్ తర్వాత ఇమేజ్ ఎక్సిస్టింగ్ ఫైల్స్ తర్వాత క్వరీస్ క్వరీ సెక్షన్ ఇవన్నీ కూడా మనం చూసాం మనం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తాం అంటే ప్రాపర్టీస్ ఇటువంటి చూస్తాం, తర్వాత స్విచ్ బోర్డు, నెక్స్ట్ బోర్డ్ అండ్ మ్యాక్రోస్ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి చిన్న చిన్న కాన్సెప్ట్లే, అవి పెద్ద కష్టం కాదు. సో ఈలోపు ఇది ఇప్పుడు ఇది ఎక్సిస్టింగ్ ఫీల్డ్ ఇది అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ మనము ఈ ఎస్క్యూఎల్ సెక్షన్లో మనం చూసుకుంటే ఇక్కడ మనము
ఇక్కడ మనకు మెయిన్ ఉపయోగపడేది అంటే క్వరీ టైప్ అని చెప్పేసి ఉంది కదా, మేక్ టేబుల్, అపెండ్, అప్డేట్, క్రాస్ ట్యాబ్, డిలీట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇవి మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ మన టేబుల్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ అని చెప్పేసి క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి అప్డేటెడ్ టు క్రైటీరియా అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఒక చోట ఎక్కడి నుంచి ఎక్కడ ఏది అప్డేట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మై స్టూడెంట్ ఐడి అని ఉందనుకో, అది అప్డేట్స్ అప్డేట్ చేయడం. తర్వాత చూడండి ఇప్పుడు తెలియడం అనుకుంటున్నాను అనుకోండి, వేర్ టు వేర్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని చెప్పేసి అడుగుతుంది, వేర్ అండ్ ఫ్రమ్ అని చెప్పేసి. సో ఇలా ఇవి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇవి కూడా పెట్టుకోవచ్చు సెలెక్ట్ అని బట్టి యాజ్ ఇంతకు ముందు ఉన్నట్టే వచ్చేస్తుంది అనమాట. సో ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అవి కాకపోతే ఇప్పుడు మనకున్న తక్కువ టైంలో మొత్తం అన్నీ చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది, మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను మీకు బేసిక్ లెవెల్లో వాట్ ఈజ్ ఎంఎస్ యాక్సెస్ అనేది చెప్తున్నానండి. ఈ బేసిక్ లెవెల్లో మీరు నేర్చుకున్న తర్వాత ఫర్దర్గా మీరు వెళ్ళచ్చు, తర్వాత ఎస్క్యూఎల్ నేర్చుకుని ఇవన్నీ కూడా. అయితే ఫస్ట్ అయితే అసలు ఇది ఎలా ఓపెన్ చేయాలి, టేబుల్స్ని ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ మనం ఏదైనా మనం నేర్చుకున్నాం కదా, రీనేమ్ చేయడం గట్టా ఇవన్నీ కూడా. సో మీరు అవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు నేర్చుకున్నట్టయితే కనుక ఫర్దర్గా మీకు బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి కోర్స్ అనేది ఉందండి మనకి. సో ఇప్పుడు మనకి టైం 10:07 అవుతుంది. సో ఈ 10:07 అయిన తర్వాత నెక్స్ట్ క్లాసెస్లోకి మనం వెళ్దాం మనం. ఇప్పుడు దాకా మనం లోగో డిజైనింగ్ ఈ లోగో ఇవన్నీ పెట్టాం కదా దీంట్లో. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ వచ్చేసరికి మనం మ్యాక్రోస్ అవన్నీ కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది కూడా నేర్చుకుందాం మనం. నేను ఇప్పుడు మీకు ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇస్తున్నాను, 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం జాయిన్ అవుతాం సెక్షన్లో. ఓకే, ఇది లాస్ట్ క్లాస్ అండి. తర్వాత ఇక్కడ మనం రేపు ఎగ్జామ్స్ కోసం కూడా మనం మాట్లాడుకోవాలి దీంట్లో. ఈ బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు మనం సార్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత రేపు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని నేను చెప్తాను. సో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయితే రేపు ఎగ్జామ్ పాస్ చేయవచ్చు. ఓకే, కరెక్ట్ చేసుకోవాలి ఎలా, దీన్ని మనం రెండు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ రిపోర్ట్ అని కొడితే ప్రాపర్టీ షీట్ అని చెప్పేసి డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. లేదు, ప్రాపర్టీ షీట్ ఓపెన్ అవ్వకపోతే మీరు ఇప్పుడు చూడండి, నేను మై స్టూడెంట్ ఆడ దగ్గరికి వచ్చాను, తర్వాత ఇప్పుడు మై రిపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీ షీట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది ఓపెన్ అవ్వలేదు. అది ఓపెన్ అవ్వాలంటే ఎలా, ఇక్కడ మనకి విజార్డ్ లో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డిజైన్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ డిజైన్ అనే ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత యాడ్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది, దాని పక్కన చూడండి ప్రాపర్టీ షీట్ అని చెప్పేసి ఉంది. సో ఆ ప్రాపర్టీ షీట్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏదైతే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మీకు లైన్ ఉంది చూసారా, ఈ లైన్ వెర్టికల్ లైన్ ఉంటుంది కదా, ఈ వెర్టికల్ లైన్ అంటే ఎండింగ్ పాయింట్ అనమాట, పేజ్ ఎండింగ్ పాయింట్. అంటే ఇక్కడ గ్రీన్ కలర్ లోగో ఉంటుంది కదా మై స్టూడెంట్ డేటా అని, ఇక్కడ నుంచి ఇక్కడ వెర్టికల్ లైన్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ లైన్ వరకు ఏంటంటే ఒక పేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనం డేటా అనేది మార్చచ్చు ఎలా. ఇక్కడ చూడండి విడ్త్, ఇక్కడ చూడండి విడ్త్ హైట్ అని ఉందా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు కొంచెం క్లారిటీ కోసం. ఇక్కడ చూడండి ఆల్ అని చెప్పేసిందా, ఇక్కడ ఫార్మాట్, డేటా, ఈవెంట్స్, అదర్స్, ఆల్ అని చెప్పేసిందా. ఇక్కడ చూడండి ఇక్కడ హైట్ అన్నది ఉందా, ఈ హైట్ 0.51 అని చెప్పేసి 514 అని చెప్పేసి ఉందా, 5174 అని. నేను ఏం చేస్తున్నానంటే 0.4 అని క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి, 4 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ అనేది తగ్గుతుంది. అంటే మనకి ఇక్కడ మనం ఇక్కడ సైజ్ హైట్ని సైజ్ని వీటిని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం.
ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, కలర్స్ ని మనం చేసుకో ఇవి చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ టేబుల్ టేబుల్ ఈ ఫస్ట్ టేబుల్ లేబుల్ చూస్తే ఇక్కడ మీరు చూడండి టాప్ లెఫ్ట్ రైట్ విడ్త్ అని చెప్పేసి ఉందా, ఇక్కడ విడ్త్ దగ్గరికి వెళ్ళి నేను 2 పాయింట్ అని ఉందా, ఇక్కడ 2 పాయింట్ 1 పాయింట్ చూడండి 1 పాయింట్ పెడితే చూసారా సైజ్ తగ్గింది. ఇది నేను కంట్రోల్ జెడ్ అనేది క్లిక్ చేస్తాను చూడండి ఇంత ముందు ఎలా ఉందండి, ఇంత ముందు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర ఇంత స్పేస్ ఉంది. నేను ఏం చేస్తానంటే 2.2014 దగ్గరించి 1.2014 చేద్దాం అనుకుంటున్నా, చేస్తే చూసారా స్టూడెంట్ అనేది సైజ్ తగ్గింది. సో మనం ఇలాగ మనం ఇలా మనం ఇక్కడ మాన్యువల్ గా ఇక్కడ నుంచి మనం సైజ్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు మాన్యువల్ గా ఇక్కడ వెళ్ళి నంబర్స్ తర్వాత చూడండి ఫాంట్, ఇక్కడ ఫాంట్ అనేది ఉందా, ఇక్కడ ఫాంట్ ఇటాలిక్ అని ఉందా, ఎస్ఎన్ ఉంది, ఎస్ఎన్ అంటే ఇటాలిక్ అవుతుంది అంటే కొంచెం క్రాస్ గా ప్రింట్ అవుతుంది. లేదు నో అని ప్రింట్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి నో అని ప్రింట్ చేస్తే స్ట్రైట్ గా ప్రింట్ అవుతుంది. అలాగే అండర్లైన్డ్, అండర్లైన్ అంటే ఇప్పుడు ఎస్ అని క్లిక్ చేశాను అనుకోండి అండర్లైన్ అనేది వస్తుంది నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర, లేదంటే నో అని పెడితే రాదు. అలా ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్స్ ఇవన్నీ రకరకాల సేమ్ మనకి హోమ్ ట్యాబ్లు ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అన్ని ఉంటాయండి, కలర్స్ కానీ ఇవన్నీ. అయితే దీంతో పాటు ఇక్కడ మనం ఏం తీసుకొచ్చే మాన్యువల్ గా కూడా చేసుకునే ఆప్షన్ ఉంటుందండి. చూడండి ఇక్కడ నేను ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అవన్నీ చూసారా ఐడి ఐడి అనేది వచ్చింది. తర్వాత దీన్ని కూడా నేను తగ్గించుకోవచ్చు. స్టూడెంట్ నేమ్ తన్ని ఎక్కడ పెట్టుకున్నాయి కదా, సో నేను మొత్తం స్టూడెంట్ ఇక్కడ పెట్టుకున్నాను నేను, అంటే ప్రింట్ మనకి ప్రాపర్ గా రావడం కోసం నేను చేస్తాను ఇదంతా. సో లాస్ట్ నేమ్ విశాఖపట్నం అనేది ఇక్కడ పెట్టాను నేను, అలాగే ఈఓబి అనేది కూడా తగ్గిస్తున్నా. తర్వాత ఫోన్ నెంబర్ దీన్ని కూడా నేను సైజ్ తగ్గిస్తున్నాను నేను. తర్వాత స్టేట్, స్టేట్ అనేది కూడా ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చండి, మన డేటాని ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడే. కాకపోతే ఏంటంటే ప్రింట్ ప్రివ్యూలో చేయడం కరెక్ట్ కదా అని చెప్పేసి చెప్పట్లేదండి. సో ఓకే, ఇక్కడ డొనేషన్ అని వచ్చింది కదా, సో ఓకే డొనేషన్. ఆ తర్వాత ఇక్కడ చూసారు ఇప్పుడు ఇదంతా ఒకటే పేజ్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందాక రెండు పేజీలు వచ్చినాయా, ఇప్పుడు ఇదంతా ఒకటే పేజ్లోకి వచ్చింది. సో ఇక్కడ రిపోర్ట్స్ అనే కాలం అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మోస్ట్లీ మనకి రిపోర్ట్స్ అనేది ఇదిగోండి ఇక్కడ మన టోటల్ కూడా వచ్చేసింది చూసారా 2945 అనేది కూడా టోటల్ డొనేషన్తో సహా వచ్చేసింది మనం. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి ప్రింట్ ప్రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూ అనేది ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ చూసా ఎంత నీట్గా వచ్చింది, అంత సైజ్ ఇప్పుడు అంతా కూడా ప్రాపర్గా అడ్జస్ట్ అయింది పేపర్ తగ్గట్టుగా ఒక పేపర్లో నీట్గా వచ్చింది. సో ఇదన్నమాట మనం ఇక్కడ ఇక్కడ పేజ్ నెంబర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అవసరమైన పేజ్ నెంబర్ ఉందా దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సెంటర్ అని ఉంది కదా, సెంటర్ అని కాకుండా లెఫ్ట్ రైట్ అని పెడదాం, రైట్ అండ్ పెట్టి అలైన్మెంట్ రైట్ అండ్ పెట్టి సో నెంబర్ ఆన్ ఫస్ట్ పేజ్ ఓకే టాప్ ఆఫ్ ద హెడర్ బాటమ్ ఆఫ్ ద ఫుటర్ అని పెట్టాను నేను. ఓకే తర్వాత పేజ్ నెంబర్ ఎన్ ఆఫ్ ఎమ్ ఎన్ ఎన్ అని పెట్టాను నేను ఇక్కడ చూడండి. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ప్రివ్యూ చూస్తున్నాం. సో ఇక్కడ మనకి పేజ్ నెంబర్స్ కూడా ఇలా ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే పేజ్ నెంబర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు, పెద్ద ఇది పెద్ద కాంప్లికేట్ ఇష్యూ కాదు. ఇది చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ పెట్టుకోవచ్చు కదా, దీని ఇందులో పెట్టుకుంటాను నేను పేజ్ 1 of 1 అని చెప్పేసి సేవ్ చేస్తాను. పెట్టు రివ్యూ ఇది చూసారా పేజ్ 1 of 1 అనేది ఇక్కడ వచ్చింది కదండి. సో ఇలా మనం పేజ్ డేటా కూడా మనం ఎట్లా పెట్టుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే రిపోర్ట్స్ అనేది ఎలా జనరేట్ చేయాలని నేర్చుకున్నాం. ఆ రిపోర్ట్స్ అంటే సింపుల్గా ఏంటంటే ఆ ప్రింట్ జనరేట్ చేయడం అండి, రిపోర్ట్ అంటే ఇందులో పెద్ద ఇష్యూ ఏం లేదు, జస్ట్ ప్రింట్ అనేది జనరేట్ చేయడానికి పనికి వస్తుంది. ఇక్కడ
దీన్ని ప్రాపర్టీ షీట్ ద్వారా మార్చుకోవచ్చు మాన్యువల్ గా, లేకపోతే మనము మన ఓన్ మెథడ్ లో ఇక్కడ చూసాం కదా, నేను నా ఓన్ మెథడ్ లో కూడా మార్చాను, అలా కూడా మనం టైటిల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది ఏంటో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిచ్ బోర్డ్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పిచ్ బోర్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు స్విచ్ బోర్డ్ కాన్సెప్ట్ ఏంటి సార్? మళ్ళీ ఇక్కడ స్విచ్ బోర్డ్ కాన్సెప్ట్ ఏంటి సార్ కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పేసి డౌట్ వస్తుంది. స్విచ్ బోర్డ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను క్లిక్ చేస్తానా, ఇప్పుడు ఒక్కొక్కసారి డబుల్ క్లిక్ చేయాల్సి వస్తుంది, ఒకసారి సింగిల్ క్లిక్ చేయాల్సి వస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయాల్సి వస్తుంది కదా. సో అలా కాకుండా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఒక చోట ఉంటాయి ఎలా ఉంటుందని చెప్పేసి స్విచ్ బోర్డ్ కాన్సెప్ట్ అనేది దీంట్లో ఉంటుంది. ఈ స్విచ్ బోర్డ్ అనేది జనరల్ గా ఏంటంటే డేటాబేస్ టూల్స్ లో ఉంటుంది జనరల్ గా స్విచ్ బోర్డ్ అనేది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ లో అవి డైరెక్ట్ గా ఎవడో తీసాడు అనమాట. ఓకే, డైరెక్ట్ గా ఎవడో అనేది తీసాడు తీసాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ పైన ఒకటి ఉంటుంది కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మోర్ కమాండ్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. మోర్ కమాండ్స్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ మోర్ కమాండ్స్ మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాపులర్ కమాండ్స్ అని ఉంది కదా, ఈ పాపులర్ కమాండ్స్ తీసేసి ఆల్ కమాండ్స్ అనేది పెట్టండి. ఆల్ కమాండ్స్ అనేది పెడితే మీరు ఇక్కడ చూడండి ఇగోండి స్విచ్ విండోస్ స్విచ్ బోర్డ్ మేనేజర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి యాడ్ కొట్టండి. యు ఆల్రెడీ హ్యావ్ యాడ్ దిస్ అని చెప్పేసి వస్తుంది, వచ్చింది ఎందుకంటే నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను కాబట్టి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే కొడితే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇక్కడ యాడ్ కొట్టి ఓకే కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ చూసారు అక్కడ పైన కార్నర్లో ఉంది స్విచ్ బోర్డ్ మేనేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ స్విచ్ బోర్డ్ మేనేజర్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే స్విచ్ ఇక్కడ ద స్విచ్ మేనేజర్ వాజ్ అనబుల్ టు ఫైండ్ వ్యాలిడ్ స్విచ్ బోర్డ్ ఇన్ దిస్ డైరెక్టరీ, వుడ్ యూ లైక్ టు క్రియేట్ న్యూ వన్ అన్న అడుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి స్విచ్ బోర్డ్ అనేది ఏది లేదు, కొత్తది ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మనకు అవసరం కాబట్టి ఎస్ అని కొట్టాం. క్లిక్ చేసిన తర్వాత ఒక విజార్డ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. చూసారా ఎలాగా స్విచ్ బోర్డ్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్ స్విచ్ బోర్డ్ డిపార్ట్ అని చెప్పేసి అంటే ఒకటే మెయిన్ హెడ్డింగ్ అనమాట. ఇక్కడ దీన్ని మనం డైరెక్ట్ చేయలేము, అంటే దీన్ని డైరెక్ట్ చేయలేము, చేయం కాదు యాక్చువల్గా చేయలేము. సో ఈ మెయిన్ స్విచ్ బోర్డ్ డిఫాల్ట్ కాబట్టి దీనికి నేను ఏదన్నా నేమ్ పెట్టుకుంటాను. ఏంటి డిఫాల్ట్ అంటే మై స్టూడెంట్ యాక్సెస్ అని చెప్పేసి ఇచ్చాను నేను. ఓకే, మై స్టూడెంట్స్ యాక్సెస్ అని చెప్పేసి ఇచ్చి క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది చూసారా, ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేయండి యాక్షన్స్. ఇక్కడ ఏంటంటే స్విచ్ బోర్డ్ అంటే యాక్షన్స్ ఏమేమి ఫామ్ చూపించండి. న్యూలోకి వెళ్ళి ఒకసారి ఉండండి, న్యూ అయితే ఇప్పుడు న్యూ దాంట్లోకి వెళ్తాను దీని కింద అనమాట. సో న్యూ కింద వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మై స్టూడెంట్ లిస్ట్ టు మై స్టూడెంట్ లిస్ట్ టూ అని చెప్పేసి ఓకే అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తా, ఇప్పుడు చూడండి దీని మీద క్లిక్ చేస్తాను. మై స్టూడెంట్ లిస్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అనేది క్లిక్ చేస్తాను. న్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత సేమ్ అదే టైటిల్ ఇస్తాను మై స్టూడెంట్ లిస్ట్ అని. మై స్టూడెంట్ లిస్ట్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను నేను ఓపెన్ ఫామ్ ఎడిట్ మోడ్ అని చెప్పేసి ఇచ్చాను. ఓపెన్ ఫామ్ ఎడిట్ మోడ్ ఫామ్ ఏంటి జనరల్గా మై స్టూడెంట్ లిస్ట్ యాజ్ యూజువల్గా అది ఇచ్చాను నేను. ఓకే కొట్టాను. తర్వాత
ఇప్పుడు న్యూ కొట్టారు, న్యూ కొట్టిన తర్వాత ఇక్కడ ఏం అది ఇచ్చేద్దాం, మై ఫామ్ ఎడిట్ ఓపెన్ ఫామ్ ఇన్ ఎడిట్ మోడ్ ఏం అది ఇచ్చాను నేను. మళ్ళీ నువ్వు యాడ్ చేసిన తర్వాత కస్టమర్ వన్ అని పెట్టాను నేను, ఓకే. తర్వాత న్యూ ఫామ్ మళ్ళీ కోడ్ యాడ్ చేశాను నేను, ఇంకోటి చేసిన తర్వాత ఓపెన్ ఇన్ ఎడిట్ మోడ్ అని పెట్టాను నేను. పెట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మై స్టూడెంట్ డేటా వన్ అనేది ఒకటి పెట్టాను నేను, యాడ్ చేశాను. తర్వాత దీన్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే ఇక్కడ చూడండి స్విచ్ బోర్డ్ అని చెప్పేసి ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. అంటే ఇక్కడ మనకి స్విచ్చెస్ వస్తాయి. ఇక్కడ స్విచ్చెస్ ఎందుకు రాలేదు సార్, స్విచ్ బోర్డ్ పెట్టారు కదా అని డౌట్ రావచ్చు. స్విచ్చెస్ రాకపోవడం కారణం ఏంటంటే నేను డిఫాల్ట్లో పెట్టలేదు, నేను కొత్తది ఏదో క్రియేట్ చేసుకొని నేను పెట్టాను అనమాట. సో దానివల్ల నాకు ఇది రాలేదు. ఒకసారి క్లోజ్ చేస్తారా, క్లోజ్ చేసి ఇక్కడ మనకి స్విచ్ బోర్డ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా మనం క్రియేట్ అవుతుంది కదా, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ట్యాప్స్ వస్తాయండి. అది స్విచ్ బోర్డ్ వస్తే ఎక్కడ ఉంటుందని చెప్పాను ఇక్కడ.
సార్ నేను వాయిస్ ఏం మాట్లాడలేదండి, ఒకసారి నన్ను ఆపరేషన్స్ చేస్తాను కదా, ఇది అయిన తర్వాత మీకు ఆల్రెడీ స్విచ్ బోర్డ్ ఎలా చేయొచ్చు అని చెప్పాను కదా, సో అది ఇక్కడ రాలేదు, వేరే వేరే దాంట్లో ఓపెన్ చేసి. సో స్విచ్ బోర్డ్ ఇక్కడ చూసారు కదా, స్విచ్ బోర్డ్ అంటే చూస్తారు చూడండి కదా, ఇదిగోండి యాక్చువల్గా స్విచ్ బోర్డ్ అంటే యాక్చువల్గా ఎట్లా షేర్ అవుతుందండి, స్విచ్ బోర్డ్ అంటే యాక్చువల్గా ఎలా ఉంటుంది. సో మనం ఇందాక మనం క్రియేట్ చేసాం కదా మై స్టూడెంట్ క్లాస్ వన్ అని చెప్పేసి, సో ఇక్కడ నేమ్స్ అనేవి ఇలా వస్తాయి, ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ షీట్లోకి కొలాబరేట్ అవుతాయండి. ఓకే చూడండి, ఇదిగోండి మై స్టూడెంట్ డేటా వన్ అని పెట్టినా, సో దీన్ని కొలాబరేట్ చేస్తే ఇట్లా ఇందులోకి వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఇక్కడ ఎలా మనం స్విచ్ బోర్డ్ అనేది ఎన్ని రకాలుగా మనం రకరకాలుగా అంటే ఎక్కడికి యాక్షన్స్ సింపుల్గా చెప్పాలంటే స్పీడ్గా మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. స్విచ్ బోర్డ్ అనేది ఒకటి పెట్టుకొని ముందుగా ఓపెన్ చేసి పెట్టుకొని మనం రెగ్యులర్గా చేసే ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ లేకపోతే ఈ సైన్ ఎక్కడ ఎత్తుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. ఓకే, సో ఇక్కడ స్విచ్ బోర్డ్ అనేది దీనికి ఉపయోగపడుతుంది జనరల్గా. స్విచ్ బోర్డ్ అంటే ఏంటంటే సింపుల్గా మనం ఫార్మ్స్ నుంచి ఫార్మ్స్ కి ఎలా మూవ్ అవ్వాలి, రిపోర్ట్స్ నుంచి రిపోర్ట్స్ ఎట్లా మూవ్ అవ్వాలి, ఇలా రకరకాల ఆపరేషన్స్ ఉంటే అవి చేసుకోవడం కోసం పనికొస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి చూడండి ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఎక్సెల్లోని ఫైల్లో ఇది టెక్స్ట్ ఫైల్లోని ఎక్స్ఎంఎల్ ఫైల్లోని పిడిఎఫ్లోని ఈమెయిల్లోని కూడా ఉన్నది. ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న డేటా, ఇప్పుడు సపోజ్ నా స్టూడెంట్ డేటా ఇది కదా, సో ఈ స్టూడెంట్ డేటా ఏదైతే ఉందో దీన్ని ఎక్స్పోర్ట్ ఎట్లా వస్తుందో ఎక్సెల్కి ఇలా వస్తుందండి. నేను ఏం చేశానంటే దీన్ని డెస్క్టాప్లో పెట్టుకుందాం అనుకుంటాను నేను. ఓకే, మనకు అది డెస్క్టాప్ అయితే లొకేషన్ ఈజీగా ఉంటుంది కదా ఫైల్ అవుట్ చేయడానికి, మీకు అంతా చూపించడానికి. సో నేను డెస్క్టాప్లో పెట్టాను నేను. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ డేటా విత్ ఫార్మాటింగ్ లేఅవుట్, ఫార్మాటింగ్ అండ్ లేఅవుట్ అని చెప్పేసి పెట్టుకోవాలి. అండ్ రెండో విషయం ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్సెల్ ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు మీరు వాడుతున్న వర్షన్ ఏంటనేది మీకు ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు చూడండి కొంతమంది 95 వాడతారు, కొంతమంది 2003-97 కూడా ఓల్డ్ వర్షన్స్ వాడతారు. అలా వాడినది ఇది సెలెక్ట్ చేసుకుండా జస్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఆ డేటా అంతా కూడా అక్కడ సరిగ్గా ఎక్స్పోర్ట్ అవ్వదు అనమాట. ఓకే, నేను ఇది క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. సేవ్ ఎక్స్పోర్ట్ స్టెప్స్ అంటే ఇది మనకు అంత అవసరం లేదు, ఇది క్లోజ్ చేశాను. ఇప్పుడు అది మనకి ఓపెన్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అయితే కనుక మనకి ఓపెన్ అవుతుంది. చూద్దాం అది ఎలా ఓపెన్ అయింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇదిగో ఇక్కడ చూసారు కదా ఫైన్, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎక్సెల్ డేటా అనేది కన్వర్ట్ అయింది ఇక్కడ మనకి. ఓకే, ఎక్సెల్ డేటా అనేది ఇక్కడ మనకి ఇక్కడ చూడండి యాజ్ ఎలా ఉందో అలా కన్వర్ట్ అయింది, అలా కన్వర్ట్ అయింది ఎక్సెల్ కనిపిస్తుంది కదండి. ఎక్సెల్ డేటా నేను ఇందాక అక్కడ ఏదైతే చేశానో ఇక్కడ యాజ్ అక్కడ కన్వర్ట్ అయింది. సార్ రెస్పాండ్ అవుతారా చాట్ బాక్స్లో, కనిపించిందా లేదా అనే విషయం నాకు క్లారిటీ లేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి నా ఎక్సెల్ కనిపించింది కదా ఫైన్. ఇప్పుడు ఎక్సెల్ ఇప్పుడు ఎక్సెల్ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వర్డ్లోకి ఇంపోర్ట్ చేసి చూపిస్తాను చెప్పండి. ఇప్పుడు దీన్ని టెక్స్ట్ ఫైల్ ఉంది కదా, టెక్స్ట్ ఫైల్లోకి ఎలా టెక్స్ట్ ఫైల్ ఇంపోర్ట్ చేస్తే ఎక్కడ ఉండదు, డెస్క్ టాప్ అదే ఉంది బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోర్ట్ ఓపెన్ క్లిక్ చేశాను నేను. ఇక్కడ విండోస్ డిఫాల్ట్ ఎంఎస్ వర్డ్ యూనికోడ్ యూనిట్ ఏమి ఉంటుంది విండోస్ అని పెట్టుకోండి, మిగతా వాటిలో పెట్టుకుంటే అది మెషిన్ లాంగ్వేజ్లో వస్తాయి, అవి కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ చూసారా కనిపించిందా, ఇది టెక్స్ట్ ఫైల్ అప్లై చేసుకుంటే చూసారా సేమ్ మ్యాసేజ్ ఎలా ఉండేది, అలా వచ్చేసింది నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్,
లాస్ట్ టైం ఫస్ట్ టైం ఇవన్నీ కూడా నీట్గా ఒక ఒకే ఆర్డర్లో వచ్చింది. ఇవన్నీ కూడా నిజం నుంచి చిన్న చిన్న ఆర్డర్లో మిస్టేక్స్ ఉన్నా ఓకే ఆర్డర్లో మొత్తం అంతా కనిపిస్తుంది కాలమ్స్ వైజ్. ఓకే ఇది టెక్స్ట్ ఫైల్లో ఎక్స్పోర్ట్ చేసుకోవడం. అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోర్టింగ్ ఏదైనా గొప్పగా ఉంటుంది పీడిఎఫ్లో పెట్టుకుంటుంది. సపోజ్ పీడిఎఫ్లో ఓకే అనుకోండి, నేను పీడిఎఫ్లో క్లిక్ చేస్తే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా పీడిఎఫ్లోనే ఎక్స్పోర్ట్ అవుతుందండి. ఏమవుతుంది ఇప్పుడు సపోజ్ దాన్ని మీకు ఇక్కడ పెట్టుకున్నాను నేను పబ్లిష్ చేయాలి కదా, సో రిప్లేస్ చేస్తాను నేను దీన్ని. ఓకే వచ్చింది. సో ఇప్పుడు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది చూడండి. పీడిఎఫ్లో కూడా సేమ్ ఇంచుమించు ఇలానే ఉంటుంది అనమాట డేటా. పీడిఎఫ్ అనేది కూడా ఇంచుమించు ఇలానే సేమ్. ఇక్కడ చూసారు కదా ఇదిగోండి పీడిఎఫ్ కనిపిస్తుంది కదండి నా స్క్రీన్. సో పీడిఎఫ్లో అయితే చూసారా ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, లాస్ట్ నేమ్, డిఓ, ఫోన్ నెంబర్, స్టేట్ కూడా ఇక్కడ పీడిఎఫ్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. మై స్టూడెంట్ డేటా వన్ అని చెప్పేసి పెట్టాం కదా. సో ఇవి ఇక్కడ ఇట్లా పీడిఎఫ్లో అయితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు పీడిఎఫ్లో కాదు స్టూడెంట్, ఇక్కడ మై స్టూడెంట్ డేటా అని ఉంది కదా, నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసాం కదా అక్కడ నుంచి ఇంపోర్ట్ చేయడం ఎట్లా అది చూద్దాం సార్. నేను సేవ్ యాజ్ అనేసి క్లిక్ చేస్తున్నాను. సేవ్ యాజ్ అని క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద దీన్ని మళ్ళీ దీన్ని డెస్క్టాప్ మీద పెట్టుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకోవడానికి నాకు లొకేషన్ ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉండడం కోసం నేను డెస్క్టాప్ మీద పెడతాను. పెడితే ఇక్కడ నేను ఏం చేసింది ఇక్కడ మై క్లాస్ యాక్సెస్ ఇక్కడ అదంతా ఉంటుందండి. మామూలుగా నార్మల్ పెట్టేద్దాం మై స్టూడెంట్ డూప్, మై స్టూడెంట్ డూప్ అని చెప్పేసి పెట్టాను నేను. ఓకే డెస్క్టాప్ సేవ్. ఓకే డెస్క్టాప్ సేవ్ మై స్టూడెంట్ డూప్ అనే దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉందో నేను ఏం చేస్తానంటే ఈ లాస్ట్ లాస్ట్ నేమ్ కాలం ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి నేను ఏం చేస్తానంటే లాస్ట్ నేమ్ తీసేసి డిస్ట్రిక్ట్ పెడతాను. నేను అదే ఏంటంటే మనం డిఫాల్ట్ కూడా పెట్టుకున్నాం కదా. సో దీన్ని నేను ఏం చేస్తానంటే సేవ్ చేస్తున్నాను. సేవ్ ఓకే ఇది సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత దీన్ని క్యాన్సిల్ చేస్తాను. ఓకే క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎంఎస్ యాక్సెస్లోకి వెళ్తున్నాను. యాక్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడు ఇంపోర్ట్ అండ్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ న్యూ డేటా సోర్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ ఎక్సెల్, ఎక్సెల్ నుంచి క్లిక్ చేస్తే ఇలా ఒక డెస్క్టాప్ వర్షన్ ఉంది. ఇక్కడ డెస్క్టాప్ మీద ఉంది బ్రౌజర్ ఫైల్ నేమ్ ఏంటి అనేది చూడాలి. సో ఫైల్ నేమ్లో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం ఏం చెప్పుకో మై స్టూడెంట్ డూప్ అని పెట్టాం కదా. సో మై స్టూడెంట్ డూప్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఈ మై స్టూడెంట్ డూప్ అనే దాన్ని నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ పెట్టాను ఓపెన్ సోర్స్ డేటా ఇంటూ న్యూ టేబుల్ అండ్ న్యూ డేటా బేస్ అని చెప్పేసి ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి యాక్సెస్లో కొత్త టేబుల్ ఓపెన్ చేయాలనుకుంటే ఓకే, లేదా అపెండ్ డేటా కాపీ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న డేటా కాపీకి ఎక్స్ట్రా యాడ్ అవ్వడేలా చేయమని. ఇప్పుడు నేను ఫస్ట్ చేస్తాను, ఫస్ట్ అసలు టేబుల్ లాగా ఇంపోర్ట్ చేయడం అని నేర్చుకోవాలి కదా. సో ఇది నేను చేశాను. తర్వాత లింక్ టు డేటా సోర్స్ బై క్రియేటింగ్ లింక్ టేబుల్స్, అంటే ఓన్లీ లింక్ టేబుల్స్ మాత్రం పెట్టమని అంటున్నారు. ఓకే ఇది ఫస్ట్ చేస్తాను నేను. చేస్తే ఏమవుతుంది చూద్దాం సార్. ఇదిగోండి ఇక్కడ చూసారా నెక్స్ట్ 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 ఫినిష్. ఇదిగోండి ఇక్కడ చూసారా మై స్టూడెంట్ డేటా 23 అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడ చూసారు కదా. ఇదిగోండి ఇక్కడ ఫీల్డ్ వన్, ఫీల్డ్ టూ, ఫీల్డ్ త్రీ అని వచ్చింది. ఇక్కడ మన ఫీల్డ్స్ అనేవి అక్కడ ఎనేబుల్ అవ్వలేదు ఎందుకంటే నేను అక్కడ ఎంటర్ చేయలేదు.
ఇక్కడ చూసారు మొత్తం ఇవన్నీ వచ్చి డిస్ట్రిక్ట్ సహా ఎక్స్ట్రా డిస్ట్రిక్ట్ అనేది యాడ్ చేశాను కదా నేను, సో డిస్ట్రిక్ట్ అనేది యాడ్ అయిన చూసారా. సో మనం ఈ విధంగా మనం ఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్సెల్ లో ఉన్న ఫైల్ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు యాక్సెస్. సో అది కూడా మనకి ఉన్న ఒక సౌకర్యం. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్పోర్టింగ్ ఎలాగా ఇంపోర్టింగ్ ఎలా అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాక్రోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. సింపుల్ గా మ్యాక్రోస్ ఆప్షన్ అంటే అది పెద్ద బ్రహ్మవిద్యం కాదు, సింపుల్ అది చాలా. ఒకసారి నేను చెప్తాను అది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కాన్సెప్ట్ మనకి. సో నేను క్రియేట్ లోకి వెళ్తున్నాను చూడండి, క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత మ్యాక్రో క్రియేట్ చేయడం కోసం ఇక్కడ మ్యాక్రో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ మ్యాక్రో మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ డౌన్ యారో మార్క్ డౌన్ యారో ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. ఓకే, డౌన్ యారో మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఫామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇక్కడ చూడండి. ఓపెన్ ఫామ్ అన్నది కదా దీన్ని పెడుతున్నా అంటే మనకు అర్థం అవడం కోసం. మ్యాక్రోస్ అంటే సింపుల్ ఒక యాక్షన్ అంతేనండి, సింపుల్ గా ఏంటంటే షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు మనకి చూడండి కంట్రోల్ కాపీ చేయడానికి రైట్ క్లిక్ కాపీ మీద క్లిక్ చేయడం కన్నా కంట్రోల్ సి అనేది ఎలా అయితే మనం ఉపయోగించుకుంటున్నామో ఇక్కడ మ్యాక్రోస్ అనేది కూడా సింపుల్ గా అంతే. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఫామ్ నేమ్, ఫామ్ నేమ్ ఇచ్చుకోవాలి. ఫామ్ నేమ్ ఏమి ఇవ్వాలి మనం జనరల్ గా అక్కడ మనకి ఇప్పుడు దాకా ఎగ్జిస్టింగ్ ఫామ్స్ ఏమున్నాయి ఇక్కడ వచ్చేస్తాయి. నేను మై స్టూడెంట్ ఫస్ట్ వన్ అని చెప్పేసి ఇచ్చాను నేను. తర్వాత ఫిల్టర్ నేమ్ ఏం అవసరం లేదు. ఓకే, ఫిల్టర్ నేము ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. తర్వాత డేటా మోడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే అది ఓపెన్ అవ్వగానే అది ఏ మోడ్లో అవ్వాలంటే ఎడిట్, రీడ్ ఓన్లీ, యాడ్ అలా ఉంటుంది. సో ఎడిట్ మోడ్ అయితే మనకి ఈజీగా ఉంటుంది కదా అలా పెట్టుకుందాం. తర్వాత విండోస్ మోడ్ అనేది నార్మల్గానే పెట్టుకోవాలి, అది పెద్దగా టచ్ చేసిన అవసరం లేదు. ఓకే, తర్వాత అప్పుడు దీని మీద మళ్ళీ క్లిక్ చేద్దాం. పక్కన క్లిక్ చేస్తే ఇది ఇలా. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను దీన్ని. రన్ అని క్లిక్ చేస్తే మ్యాక్రో వన్ అని ఉంది కదా, మ్యాక్రో వన్ అని కాకుండా మై మ్యాక్రో వన్ అని చెప్పేసి మై మ్యాక్రో షార్ట్ కట్ అని చెప్పేసి పెట్టుకుంటున్నా. ఓకే, పెట్టిన తర్వాత నేను ఓకే కొట్టాను. నేను ఓకే కొడితే ఇక్కడ చూసారా మ్యాక్రోస్ అనే ఫోల్డర్ దగ్గర ఇక్కడ ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ దీన్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే మ్యాక్రోస్ మై మ్యాక్రో షార్ట్ కట్ ఉందా, దీన్ని వన్ క్లిక్ చేస్తే స్టూడెంట్ ఫస్ట్ వన్ లోకి వెళ్ళాలి. వెళ్తున్నా మై స్టూడెంట్ ఫస్ట్ వన్ అనే ఫోన్ లోకి వెళ్ళాలి, అది ఎడిటింగ్ మోడ్ లో ఎలా వెళ్తుందని చూద్దాం. డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫామ్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందండి, ఇప్పుడు చూడండి ఇక్కడ అలా ఓపెన్ అయినట్టుంది. అది ఇప్పుడు యాడ్ మోడ్ లో పెట్టుకున్నాం అనుకోండి, యాడ్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. ఇలా మనం రకరకాల మోడ్ లో మనం ఓపెన్ తీసుకొచ్చండి. మనం ఏదైతే ఫామ్స్ అవన్నీ ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా రకరకాల మోడ్ లో మనం ఇవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాక్రోస్ అంటే సింపుల్ గా ఏంటంటే ఒక ఆపరేషన్ అనమాట. సింపుల్ గా మ్యాక్రోస్ అనేది సింపుల్ గా ఒక ఫామ్ ఆపరేషన్. ఇక్కడ కావాలంటే మనం ఇలా రకరకాల మ్యాక్రోస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఇక్కడ చూడండి క్లోజ్ విండో, బ్రౌజ్ టు, బీప్ అని చెప్పేసి వచ్చినాయి కదా. ఇక్కడ చూడండి గో టు కంట్రోల్, గో టు పేజ్, ఇలా ఇందులో చేసే ప్రతి ఆపరేషన్స్, ప్రతి ఆపరేషన్ ఉంటుందండి ఇందులో. మన ఇష్టం, మనం ఏదన్నా అది ఏది పెట్టుకోవాలనేది మన ఇష్టం అనేది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ప్రింట్ ప్రివ్యూ అని చెప్పేసి ఉందనుకోండి, ప్రింట్ ప్రివ్యూ అనేది తీసుకున్నాం మనం. ఓకే, ఈ ప్రింట్ ప్రివ్యూ అంటే ఆటోమేటిక్ ఏంటంటే ఇప్పుడు ఇంకొక మ్యాక్రో క్రియేట్ అవుతుంది దానికి ప్రింట్ ప్రివ్యూ వస్తుంది అనమాట. ప్రింట్ ప్రివ్యూ ఇంకొక మ్యాక్రో క్రియేట్ అవుతే దానికి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి
ఇక్కడ మనం ఇచ్చాం కదా ప్రింట్ ప్రివ్యూ. కిందకి ఇక్కడ మనం ఈ మ్యాక్రోస్ ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు మనం, అంటే పైకి కిందకి చూడండి. మనం ఏదన్నా డేటా అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి అప్డేట్ పారామీటర్స్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అప్పుడే మనకి మ్యాక్రోస్ అనేది ప్రాపర్ గా ఓపెన్ అవుతుంది అనమాట, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా మనం మ్యాక్రోస్ అనేది రకరకాల నేమ్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు వేరే ఇక్కడ అన్ని అన్ని డేటాస్కి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మై స్టూడెంట్ డేటా వన్ అని తీసుకొని దీనికి ఏమో ఎడిట్ మోడ్ లో పెట్టుకొని అప్డేట్ పారామీటర్స్ అని క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు నెక్స్ట్ స్టెప్ అదేమవుతుందంటే మై స్టూడెంట్ వన్ ఫామ్ కి వెళ్తుంది అనమాట నార్మల్. ఓకే, మై స్టూడెంట్ షార్ట్ కట్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది అనమాట. ఎస్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మై కాస్ట్ వన్ అనేది ఎందుకు సెలెక్ట్ అయింది. అలా మనకు కావాల్సింది కావాల్సినట్టు ఎప్పుడు కానప్పుడు ఎన్ని ఫామ్స్ కావాలి అన్ని ఫామ్స్ ఓపెన్ అవుతాయండి. ఓకే, ఇదిగోండి ప్రింట్ ప్రివ్యూ అని ఒకటి చెప్పాను కదా మీకు, సో ప్రింట్ ప్రివ్యూ కూడా ఓపెన్ అయింది చూసారా. అక్కడ మ్యాక్రోస్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ ప్రివ్యూ ఓపెన్ అయింది. సో ఈ రకంగా మనం ఎంఎస్ యాక్సెస్ బేసిక్స్ అనేవి ఈ రకంగా ఉంటాయండి. హోప్ ఈరోజు ఈరోజుతో ఎంఎస్ యాక్సెస్ అయిపోయింది. రేపు మీకు ఎగ్జామ్ ఉంటుందండి. ఓకే, మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే మొత్తం 50 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ 50 మార్క్స్లో వన్స్ ఐ ఇంపోర్ట్ ఎక్సెల్ షీట్ ఎక్సెల్ ఫైల్ ఇట్స్ ఏబుల్ టు ఎడిట్ సార్, ఎడిట్ ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది కదా ఎక్సెల్లో, చేసుకోవచ్చు మనం. ఎక్సెల్లో ఎడిట్ చేసి కాకపోతే ఏంటంటే ఒకసారి ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు మీ ఎక్సెల్లో ఎడిట్ చేస్తే అది ఆటోమేటిక్గా దీంట్లో ఎడిట్ అవ్వదు. ఒకసారి ఇంపోర్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ డేటా వస్తుంది. మీరు ఎక్సెల్ నుంచి మళ్ళీ మన ఎంఎస్ యాక్సెస్లోకి టేబుల్లోకి ఇంపోర్ట్ చేసినప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు ఆ బ్లాక్స్ అన్నింటినీ కూడా. ఓకే, రేపు ఎగ్జామ్ అయితే మనకి 50 మార్క్స్ ఉంటుంది. క్వాలిఫికేషన్ మార్క్ అనేది తప్పుడు డిసైడ్ చేయం తర్వాత చెప్తాం మీకు. సో హోప్ ఇప్పుడు దాకా జరిగిన ప్రతి కాన్సెప్ట్ ప్రతి బిట్ కవర్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడతో క్లాస్ అయిపోయింది. ఇప్పుడు టైం 11 o'clock అవుతుంది. ఓకే, పీడిఎఫ్ మెటీరియల్ ట్రై చేస్తాను పీడిఎఫ్ మెటీరియల్ పంపడానికి. ఇందాక మీరు చెప్పారు కదా పైథాన్ కూడా పెడతాను నేను, అబ్జర్వర్ సార్కి పెడతాను పైథాన్ డ్రైవ్ లింక్. ఓకే, పెట్టిన తర్వాత ఆయన మీరు గ్రూప్లో పెడతారు. సారీ నేను మర్చిపోయిన వేరే వర్క్లో ఉండి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. టుడే వీఆర్ ఎండింగ్ ఆఫ్ ద ఎండెడ్ ఆఫ్ ది ఎంఎస్ ఆఫీస్ సెషన్. హోప్ బేసిక్ వరకు మనం అందరం నేర్చుకున్నామని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని మర్చిపోకుండా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లు చాలా ఉంటాయండి యూట్యూబ్లో కానీ ఇంకా ఇప్పుడు చాలా ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి బేసిక్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్స్ అనేది ప్రాపర్గా గుర్తుపెట్టుకుంటే అడ్వాన్స్డ్ ఏదన్నా చేయొచ్చు మనం. ప్రతిదీ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఏం చేయాలి అనేది ప్రాపర్గా మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. ఓకే, మీకు నెక్స్ట్ ఒక 2-3 డేస్లో మీకు ఫేజ్ 4 నోటిఫికేషన్తో మేము ముందుకు వస్తాం. వెరీ సూన్ మేము ఫేజ్ 4 ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా జాయిన్ చేయండి, మాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక ఎక్కువ ఇప్పుడు కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అవ్వరు. సో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ మంది జాయిన్ అవుతారు కాబట్టి అన్ఎంప్లాయిడ్ని మొబిలైజ్ చేయడానికి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి మీకు వన్స్ మా దగ్గర నుంచి కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఇంకొక విషయం, రేపు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు మీరు ఫీడ్బ్యాక్స్ ఇవ్వాల్సి వస్తుందండి. సో మీరు ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. జస్ట్ 1 మినిట్ ఫీడ్బ్యాక్, వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఎలా ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు అనేది విషయం మాకు తెలియాలి. అండ్ డిపార్ట్మెంట్ కూడా మేము మా డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫీడ్బ్యాక్స్ కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయి తీరాలి. ఓకే, అందరూ కాదని కానీ ఒక జస్ట్ ఒక 5 to 6